హే గాయస్ గుడ్ ఈనింగ్ గువినింగ్ యస్ అదే రెడీ నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను చాలాసేపటి నుంచి హాయ్ హాయ్ మొబైల్ ట్రిక్స్ రవి గారు హాయ్ అండ్ రాము గారు హాయ్ అందరికీ హాయ్ సో ఇది మీకు చాలా చాలా బాగా ఉపయోగపడే టాపిక్ అండి సో ఇది మీరు వేరే వాళ్ళకైనా ఇవ్వచ్చు అనమాట ఒక ప్రాజెక్టు కిందన ఎవరైనా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా మీరు ఇది ఈ ప్రాజెక్ట్ మీరు ఇవ్వచ్చు అనమాట ఓకేనా యా నేను నాకు గుర్తున్నా అండి స్క్రీన్ ఖచ్చితంగా మూవ్ చేస్తాను నేను ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దామన్న ఉద్దేశంతోనే స్క్రీన్ని అలా పెట్టినమాట ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో స్ట్రీమింగ్ కనిపిస్తూ ఉంటుంది సో దానికోసమే దానికోసమేనండి ప్రస్తుతానికి నా స్క్రీన్ ఉంది ఖచ్చితంగా నేను మూవ్ చేస్తాను ఓకేనా డోంట్ వరీ హాయ్ హాయ్ కల్పన కల్పన గారు ఫణికుమార్ హాయ్ అందరికీ హాయ్ సో ఈ ఫైవ్ మినిట్స్లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు ఇంకా త్రీ మినిట్స్ టైం ఉంది మనకి సో మీకు ఎవరికైనా ఏదైనా డౌట్ ఉన్నా ఏదైనా సజెషన్ కావాలన్నా అడగండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి నేను చాట్ బాక్స్ గమనిస్తూనే ఉన్నాను సో మీ క్వశ్చన్స్ అడగండి వన్స్ మనం టాపిక్లోకి వెళ్ళిపోయాక టాపిక్ గురించి మాత్రమే మాట్లాడతాను దానికోసమే యా మొబైల్ టెక్స్ స్టార్ట్ చేస్తానండి ఇంకా ఒక త్రీ మినిట్స్ టైం అయితే ఉంది సో ఎవరైనా జాయిన్ అవుతారని వెయిట్ చేస్తుంది అనమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ అంతే మనం ఎప్పుడు కూడా వెయిట్ చేసేది సో లైవ్లోకి జాయిన్ అయిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మన వీడియోస్ని వాచ్ చేస్తున్నందుకు అలాగే షేర్ చేస్తున్నందుకు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీ సపోర్ట్ వల్ల ఇంకా నేను మళ్ళీ వీడియోస్ చేయాలని అనుకుంటున్నాను సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి కంటెంట్ మీకు మన తెలుగు భాషలో ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తాను ఓకేనా సో ఇప్పటికే చాలా సపోర్ట్ చేశారు అది నాకు అర్థమైంది ఆ రిజల్ట్ కూడా నాకు వచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ గైస్ రాముగారు అసలు కోలాబ్ని ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదండి అది ఆల్రెడీ అక్కడ ఉంటుంది మనం ఇన్స్టాల్ చేయదాన్ని అది క్లౌడ్ అది మనం కోలాబ్ని ఇన్స్టాల్ చేయము ఇంకా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా టూ మినిట్స్ టైం ఉంది మనకి రవి గారు మీరు అడుగుతున్నారు మిషన్ లెర్నింగ్ వీడియోస్ గురించి ఆల్రెడీ నేను చాలా వీడియోస్ని ఎఫెక్టివ్గా లేవు అంటారా నా వీడియోస్ మిషన్ లెర్నింగ్ మీద మీరు ఫణికుమార్ గారు అడుగుతున్నారు ఆబ్జెక్టిటేషన్ చేసేటప్పుడు మాన్యువల్గా అనూటేషన్ చేయాలని అడుగుతున్నారు దీనికి ఏదైనా ఆటోమేషన్ టూల్ ఉందా అని అడుగుతున్నారు అంటే మీరు అదేంటో నాకు అర్థం కాలేదండి అన్యూటేషన్ అంటే ఏంటి అంటే క్లాస్ లేబుల్స్ని సపరేట చేయడం గురించి మాట్లాడుతున్నారు మీరు యా మీరు ప్యారలల్గా ఇప్పుడు నేను స్క్రిప్ట్స్ నేను రాస్తానండి ఇక్కడ సో దట్ మీరు వెంటనే మీరు కూడా నాతో పాటు కలిసి రాయండి ఓకేనా సో దట్ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా వెంటనే మీకు క్లియర్ అయిపోతాయి అనమాట ఓకేనా కల్పనగర్ గారు మీకే చెప్తున్నానండి నెక్స్ట్ ఓపెన్ సివి ట్యూటోరియల్స్ అండి ఆల్రెడీ దీనికి సంబంధించిన నోట్స్ అయితే నా దగ్గర ఉందండి వీడియోస్ చేయడానికి నేను కొంచెం టైం చూసుకుంటున్నాను ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేలిస్ట్లు అయితే క్రియేట్ చేశాను కదా సో వాటి మీద క్రియేట్ చేస్తూ ఉన్నాను తప్పకుండా చేస్తానండి ఓపెన్ సివి కూడా చేస్తాను మొబైల్ ట్రిక్స్ మీకే చెప్తానండి బిల్డ్ ఎనీ సాఫ్ట్వేర్ వితౌట్ ఎనీ లైబ్రరీ అంటే ఏంటండి నాకు అర్థం కాలేదు నేను యూజ్ చేస్తుంది విఎస్ కోడ్ అండి కల్పనగర్ విఎస్ కోడ్ ఓకే ఎనఫ్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది మనం టాపిక్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ నేను అయితే డెమో చూపించాలనుకుంటున్నాను మీ అందరికీ కూడా సో మార్నింగ్ నుంచి మీ అందరూ మెసేజ్ చేస్తూనే ఉన్నారనుకుంటున్నాను దాంట్లో స్టార్ట్ స్టార్ట్ అని నేను చాలా మెసేజెస్ అయితే చూశాను సో నేను స్క్రీన్ని కొంచెం పక్క చెప్తాను ఈవెన్ మినిట్ సో ఐ థింక్ ఇట్ విల్ బీ అడ్జస్టబుల్ ఓకే సో మీ అందరికీ ఇప్పుడు స్క్రీన్ ఓకేనండి ఒకసారి నాకు నేను స్క్రీన్ అయితే పక్కకు జరిపేసాను ఒకసారి రిప్లై ఇస్తారా కొంచెం సో దట్ మనం ఇంకో ముందుకెళ్ళిపోదాం టాపిక్లోకి అండి ఒకసారి ఒకసారి నాకు రిప్లై ఇస్తారా స్క్రీన్ పక్క జరిపాను మీకు ఇప్పుడు కంఫర్టబుల్గా ఉందా చూడడానికి కోడ్ చూడడానికి విఎస్ కోడ్ ఓపెన్ సోర్సేనండి అది ఫ్రీయే మీరు ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు మైక్రోసాఫ్ట్ వాళ్ళది ఇది సో సో మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా మీకు అవు అవునైతే రిప్లై ఇవ్వండి సో దట్ నేను మూవ్ అవుతాను లాస్ట్ వీడియోలో లాస్ట్ లైవ్ సెషన్లో నాకు దీని గురించి ఎవరు అసలు దీని గు ఇది ప్రాబ్లంగా ఉందని చెప్పలేదండి సో నేను అలానే కంటిన్యూ చేశాను తర్వాత ఎడిట్ చేసినప్పుడు నేను గమనించాను స్క్రీన్ చాలా వరకు కవర్ అయ్యింది స్క్రీన్ మీద అంటే నేను కనిపిస్తున్నాను ఎక్కువ స్క్రీన్ మీద సో ప్లీజ్ చెప్పండి ఎవరికైనా స్క్రీన్ అడ్జస్టబుల్గా ఉంది ఇప్పుడు నేను కార్నర్లోనే పెట్టానండి స్క్రీన్ని రవి గారు కార్నర్లోనే ఉంది అది కార్నర్లో లేదా ఓకే హర్షన్వర్ హర్షవర్ధన్ థ్యాంక్ యూ అండి చెప్పినందుకు ఓకే నేను కార్నర్లో పెట్టాను ఇంకా కార్నర్లో పెట్టాలా నాకు అర్థం కావట్లేదు అంటే ఇక్కడ ఇక్కడ వేరేగా కనిపిస్తుంది అందుకోసం అడుగుతున్నాను అనమాట సో ఐ హోప్ థ్యాంక్ యూ రాముగారు థ్యాంక్ యూ సో మనం స్టార్ట్ చేద్దాం ఫస్ట్ నేను డెమో అయితే చెప్తాను చూడండి సార్ ఎమ్మెల్యే ట్యూటోరియల్స్ ఆల్రెడీ ఉన్నాయండి మీరు ప్లేలిస్ట్లు చెక్ చేసినట్లేరు ఓకే ఒకసారి చెక్ చేసుకోండి ఈ బోట్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది ఒకవేళ మీకు ఆ ప్లేలిస్ట్లు కావాలంటే ఇంకా కార్నర్లో పెట్టాలా ఓకే ఫైన్ గైస్ ఇక్కడ నాకు అది అర్థం కాదండి అందుకోసం మిమ్మల్ని అడుగుతుంది అనమాట అది ఎంతవరకు కవర్ చేస్తుంది అనేది ఇప్పుడు ఓకేనా చాలా చిన్నగానే ఉంది ఇది ఐ హోప్ బాటమ్ కార్నర్ అండి అది బాటమ్ కార్నర్లోనే ఉంది నేనేం టాప్లో పెట్టలేదు రవి గారు ఓకే గైస్ మీ వెబ్సైట్లోకి కుదరదండి ఇది ఇది టెలిగ్రామ్ బాట్ అండి మీ వెబ్సైట్లోకి ఇది కుదరదు ఓకేనా మీ వెబ్సైట్లోకి ఇది కుదరదు మీ వెబ్సైట్లో కావాలంటే అప్పుడు ఎన్ఎల్పిన్ యూస్ చేసుకొని బార్డ్స్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది లేదా ఫ్రేమ్ వర్క్స్ అంటే కొన్ని కంపెనీస్ సర్వీసెస్ని ప్రొవైడ్ అనమాట వెబ్సైట్కి సంబంధించిన బాట్స్ ఓకేనా వాటిని కూడా మీరు తీసుకోవచ్చు అనమాట లేదంటే మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోవాలంటే ఎన్ఎల్పిన్ యూస్ చేసుకొని మిషన్ బేస్ చేసుకొని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ సో నేను మీకు ఒకసారి డెమో చూపిస్తానండి సో మార్నింగ్ నుంచి మీరు ట్రై చేస్తూనే ఉన్నారు దీని మీద మన గ్రూప్లో దీన్ని నేను అటాచ్ చేశాను దీన్ని సో నేను మీకు అందరికీ చెప్తానండి సో గ్రూప్లో ఎలాగ దీన్ని జాయిన్ చేసుకోవాలి అలాగే దీన్ని ఫస్ట్ డప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇది మన సిస్టంలో రన్ అయితే ఎలాంటి యూజ్ ఉండేదనమాట సో మనం సర్వర్లో ఎలా డప్లై చేసుకోవాలి అనే దాని గురించి కూడా నేను చెప్తాను మీకు సో ఫస్ట్ మనం ఇక్కడ డెమోస్ ఇస్తాను చూడండి ఇది నేను క్రియేట్ చేసిన బాట్ అండి సో ఇదేమి అంత కొత్త విషయం అయితే కాదండి చాలా వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి యూట్యూబ్లో మీరు గమనించారో లేదో నాకు తెలియదు బట్ నేను కూడా ట్రై చేశాను అనమాట నాకు హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో సో ఇది నాకు మెయిన్గా బిజినెస్ పర్పస్గా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది అలాగే నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనిపించింది ఎందుకంటే కొంతమంది నాకు ప్లేలిస్టుల గురించి అడుగుతున్నారు సో నేను నేను డైరెక్ట్గా టైమ్స్ నేను మీకు మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోవచ్చు సో అలాగే ఇట్లాంటి ఒక బోర్డు ఉన్నట్టయితే అది బాగా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో దీన్ని క్రియేట్ చేసుకున్నాను నేను సో మీరు ఎలాంటి యూస్ కేసులో వాడుకుంటారు అనేది మీ ఇష్టము సో అలా నాతో పాటు మీరు కోడ్ రాయండి నేను ఇక్కడ యూజ్ చేస్తున్న కోడ్ మీరు ఏదైనా ఎడిటర్ని యూస్ చేసుకోవచ్చు లేదా ఐడి యూస్ చేసుకోవచ్చు దట్స్ యువర్ విష్ ఓకే సో మీకు ఎలాంటి ఇన్స్టాలేషన్స్ అవసరం లేదు నేను ఎలాంటి లైబ్రరీస్ని కూడా ఇక్కడ ఇన్స్టాల్ చేయట్లేదు ఆల్రెడీ వీళ్ళకి ఒక లైబ్రరీ అయితే ఉంది బాట్ అని టెలీ అని ఒక లైబ్రరీ ఉంది వీళ్ళకి సో నేను దాన్ని కూడా యూజ్ చేయకుండా రాని నుంచే బిల్డ్ చేసుకోవచ్చాను అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ రీసోర్సెస్ నేను ఫాలో అయ్యండి ఇది ఉన్నదని కూడా నాకు అంటే చాలా సార్లు నేను గమనించాను కానీ నేను ఎప్పుడు దీని మీద అంత అబ్జర్వేషన్ అయితే చేయలేదు ఓకే సో ఫస్ట్ నేను ఇక్కడ ఇది నా బాట్ అండి నేను క్రియేట్ చేసుకున్న బాటు ఇప్పుడు నేను హాయ్ అంటే ఇది నాకు రిప్లై ఇస్తుంది అనమాట సో వెల్కమ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ సో ఫస్ట్ నేను నేను ఎమోజెస్ కోడ్ యాడ్ చేశానండి బట్ లైనక్స్ సర్వర్లో నేను దాన్ని కాపీ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు నాకు ఎర్రస్ వచ్చాయనమాట డీకోడింగ్ ఎర్రర్స్ సో అందుకోసమే నేను ఎమోజెస్ని అయితే కంప్లీట్గా రిమూవ్ చేశాను ఈ కోడ్ నుంచి విండోస్ నుంచి విండోస్ నుంచి ఎగ్జిక్యూట్ చేసుకునేటప్పుడు మీరు ఎమోజెస్ని యూస్ చేసుకోవచ్చు బట్ లైనెక్స్ సర్వర్లో పెట్టుకుంటున్నప్పుడు మీరు దాన్ని ఎన్కోడింగ్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత సో ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఓకేనా అందుకే మీకు ఇక్కడ ఇమేజెస్ ఎప్పుడు కనపడవు ఇప్పుడు ఇదేం చెప్తుంది టైప్ హెల్ప్ అంటుంది కదా నేను హెల్ప్ అండ్ టైప్ చేస్తే నాకు డిఫరెంట్ డిఫరెంట్ కమాండ్స్ అయితే వస్తాయండి ఇక్కడ నేను ఏమేమి ఇచ్చానో అవన్నీ కూడా వస్తాయన్నమాట ఫస్ట్ నేను మన యూట్యూబ్ గురించి నేను క్రియేట్ చేశాను కాబట్టి టాపిక్స్ అన్నప్పుడు సో నేను ఏ టాపిక్స్ మీద కవర్ చేస్తున్నాను అనేది ఇది క్లియర్గా మీకు చెప్తుందండి ఓకేనా అలాగే మన ఛానల్ గురించి అలాగే మన వెబ్సైట్ గురించి కూడా ఇది మీకు డెమ్ అంటే ఆ లింక్స్ అన్ని కూడా ఇస్తుంది సో ఇవన్నీ మనం కవర్ చేసిన టాపిక్స్ ఇప్పటివరకు సపరేట్గా అడిషనల్గా కొన్ని ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడాం కాబట్టి అవన్నీ ఇక్కడ ఉన్నాయి సో ఎగ్జాంపుల్గా నేను ఇప్పుడు పైతాన్ అన్న అనుకోండి సో పైతాన్కి సంబంధించిన ప్లేలిస్ట్ నాకు వస్తుంది అనమాట అలాగే ఎన్ఎల్పి అంటే ఎన్ఎల్పికి సంబంధించిన ప్లేలిస్ట్ వస్తుంది అన్నమాట మిషన్ లెర్నింగ్ అంటే మీరు అడుగుతున్నారు కదా ఎవరు అడిగారు ఇంతక సో మిషన్ లెర్నింగ్ అంటే మిషన్ లెర్నింగ్ ప్లేలిస్ట్ అనమాట ఓకేనా లాజిస్టిక్ రిక్యుషన్ అంటే కరెక్ట్గా వాళ్ళండి ఎందుకంటే ఇక్కడ స్పెల్లింగ్ కరెక్షన్స్ ఏమి మనం చేయము ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా ఇస్తున్నామో అది అలా రిసీవ్ చేసుకుంటుంది అనమాట ఈవెన్ కోర్స్ లోయర్ కేసులోకే కన్వర్ట్ చేశాను నేను ఎందుకంటే యూజర్స్ మొబైల్ ప్యా మొబైల్ ప్యాడ్ మీద టైప్ చేసినప్పుడు మొబైల్ కీబోర్డ్స్ మీద టైప్ చేసేటప్పుడు క్యాపులేటర్స్తో స్టార్ట్ అవుతుంది అది ఇక్కడ కీబోర్డ్ కాబట్టి లోయర్ కేసులో ఉంటాయి సో నేను గెట్ చేసుకునేటప్పుడు అన్ని లోయర్ కేసులోనే గెట్ చేసుకున్నాను సో దట్ మీకు ఎలాంటి ఎర్రస్ అయితే రాకపోవచ్చు మేబీ సో దీనికి అర్థమయ్యేవి ఈ కమెంట్స్ మాత్రమే అనమాట ఇంకేం అర్థం కావు దీనికి ఓకేనా సో అలాగే మీరు ఒకవేళ నా గురించి అడిగినా కూడా చెప్తుందండి ఇది నేను రాసుకున్నాను నాకు నా కోసమే నేను రాసుకున్నాను అంతే సో ఇక్కడ నా కాంటాక్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా ఉంటాయి సో ఇలాగ మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మీకు నచ్చినవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అంటే యూజర్ అంటే మనం ఇప్పుడు ఈవెన్ గూగుల్ మినీ కానీ అలెక్సా కానీ కొన్నిటికి మాత్రమే ఆన్సర్ చేస్తాయంట మీరు మీరు తిట్టారనుకోండి అవేం సమాధానం చెప్పు సారీ ఐ కెనాట్ అండర్స్టాండ్ అంటుంది ఓకేనా సో మీరు ఏం చెప్తారో అదే నేర్చుకుంటుంది అనమాట అది ఓకేనా దానికి మాత్రమే రిప్లై ఇస్తూ ఉంటుంది సో ఇది మైండ్లో పెట్టుకోండి ఏదంటే అది అడగకూడదు దాన్ని సో ఇదంతా మనం అనమాట సో యూజర్ ఇలా అడిగితే ఇది చెప్పు అని చెప్తున్నట్టు ఓకేనా సో ఇది విషయం సో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అండి మనం ఒక టెలిగ్రామ్ బాట్ టోకెన్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఏపీఐ టోకెను సో దాన్ని జనరేట్ చేసుకోవడాని కోసం మీకు ఇప్పుడు అందరికీ ఓకేనా అండి ఇక్కడ దాకా అర్థమైందా ఇది టెలిగ్రామ్ బట్ అండి వాట్సాప్కి యూస్ చేయకూడదు ఓకేనా వాట్సాప్కి యూస్ చేయకూడదు ఓకే టెలిగ్రామ్ బట్ ఇది సో వాట్సాప్లో కూడా ఇలాంటి ఒక ఫీచర్ ఉందండి నేను సమ్టైమ్స్ గమనిస్తూ ఉంటాను ఆటోమేటిక్గా మనం జాయిన్ అయినప్పుడు రిప్లైస్ వస్తూ ఉంటాయి ఓకే సో నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూనే ఉంటాను ఓకే సో మీకు ఇక్కడి వరకు అందరికీ క్లియర్ అండి సో ఒకసారి ఎస్ అని టైప్ చేస్తే నేను నెక్స్ట్ కోడింగ్ సెషన్లోకి మూవ్ అవుతానండి సెటప్ ఉంది ఫస్ట్ దీనికి దాన్ని చెప్తాను ఇక్కడ వరకు అందరికి అర్థమైందా సో గైస్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఎమోజెస్ని కూడా యూస్ చేసుకోండి ఫ్రీగా ఓకేనా అక్కడ ఉన్నాయి కదా ఎమోజెస్ సో దట్ నేను టైప్ చేసే కంటే ఎమోజెస్ని వెంట వెంటనే పెట్టేయడం చాలా ఈజీ కాబట్టి అది బాగుంటుంది సో అది మీ ఇష్టం ఓకే చిన్న సజెషన్ అంతే ఓకే యా ఓకే థ్యాంక్ యూ ఓకే నేను మూవ్ అవుతున్నానండి సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనకి టెలిగ్రామ్ బాట్ టోకెన్ కావాలండి ఓకేనా ఇక్కడికి వచ్చేసి మీరు ఓకే ఫస్ట్ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మీ ఒకవేళ మీరు ఫోన్లో ఓపెన్ చేస్తే ఫోన్లో లేదంటే సిస్టంలో డెస్క్ టాప్ యాప్ ఉంటుందండి వీళ్ళకి ఆ డెస్క్ టాప్ యాప్ అయినా క్రియేట్ చే ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడికి వచ్చేసి మనకు కావాల్సింది బాట్ ఫాదర్ అండి బాట్ ఫాదర్ ఓకేనా దానికోసం సెర్చ్ చేయండి ఓకే సో ఇక్కడ గమనిస్తున్నారు కదా బాట్ ఫాదర్ న్యూ బాట్ ఫాదర్ ఉంది సో మీరు ఫస్ట్ది తీసుకోండి బాట్ ఫాదర్ ఓకే బాట్ ఫాదర్ ఓకే సో నేను నా హిస్టరీ అంతా క్లియర్ చేసుకుంటాను ఇక్కడ ఏదైనా ఆప్షన్ ఉందా ఎస్ నేను అంతా డైరెక్ట్ చేసేసానండి సో మేబీ మీకు ఇలా ఉండొచ్చు ఓకే సో ఇది వాళ్ళ ఏపీఐ యొక్క మాన్యువల్ అండి ఓకే ఒకవేళ మీరు చదవాలనుకుంటే మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు కూడా కనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు చదువుకోండి ఓకేనా సో వీళ్ళకి ఒక లైబ్రరీ అయితే క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు ఒక మాడ్యూల్ని ప్యాకేజ్ ఉంది అండి వాళ్ళకి సో మీరు అక్కడి నుంచి కూడా చదువుకోవచ్చు సో ఇది ఓకే అందరు ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నాను సో ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మీకు స్టార్ట్ అని ఉంటుంది అనమాట ఓకేనా ఇది నేను ఆల్రెడీ జాయిన్ అయిపోయినాను కాబట్టి ఇట్లా చూపిస్తుంది నాకు మీకు స్టార్ట్ అని ఉంటుంది ఓకేనా స్టార్ట్ అని ఉంటుంది సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మీకు కొన్ని కమాండ్స్ అయితే చూపిస్తుంది అన్నమాట ఐ థింక్ న్యూ బాట్ అని ఉంటుంది అనుకుంటా సో నేను ఎంటర్ చేస్తే ఏదో ఒకటి ఎంటర్ చేస్తే అది నాకు చూపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ కమాండ్ మనం బాట్ని క్రియేట్ చేయాలంటే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నట్టు అనమాట టెలిగ్రామ్లో రెస్ట్ ఏపీఎస్ని న్ న్యూస్ చేసుకొని ఇక్కడ మనం ఒక బాట్ని రిజిస్టర్ చేసుకుంటున్నట్టు సో ఇప్పుడు మనం దీనికి నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ మనం న్యూ బాట్ అని ఇస్తున్నాను కమాండ్ సో ఈ కమాండ్ అందరు ఇవ్వాల్సి ఉంటుందండి ఓకే న్యూ బాట్ సో ఎంటర్ చేయగానే అది నన్ను అడుగుతుంది అనమాట సో ఈ బాట్ని మీరు ఏ విధంగా పిలవాలనుకుంటున్నారనేసి ఓకేనా సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఎగ్జాంపుల్గా మీరు మీకు నచ్చిన పేరు ఇవ్వండి ఓకేనా ఇదే ఇవ్వాల్సిన అవసరం లేదండి మీకు నచ్చిన నేమ్ ఇవ్వండి ఓకే సో నేను ఎగ్జాంపుల్గా డేవ్ పై జేపీ అని ఇచ్చానండి సో సో ఇదేమంటుంది ఓకే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే బాట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట అంటే యూజర్ నేమ్ ఒకసారి చూపిస్తాను చూడండి ఆ యూజర్ నేమ్ ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు ఇది మన బాట్ ఓకే సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ గమనిస్తున్నారు కదా ఎట్ ద రేట్ జేపీఎన్ఏఎన్ బాట్ అని సో ఇది ఇప్పుడు మనం క్రియేట్ చేయబోయేది ఇది మన నేమ్ అనమాట బాట్ నేమ్ ఓకేనా మీకు డిస్ప్లే అయ్యేది ఇది యూజర్ నేమ్ ఇది అనమాట సో యూజర్ నేమ్ మనం యూనిక్గా ఇవ్వాల్సి ఉంటుంది ఓకే సో నేను బాట్ ఫాదర్లోకి వెళ్ళిపోతున్నాను ఇక్కడ వచ్చేసి యూజర్ నేమ్ ఇస్తున్నాను సో డెవ్ ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకు బాట్తోనే ఎండ్ అవ్వాలన్నమాట ఓకేనా డెవ్ అయి చెప్పి అంటే స్కోర్ బాట్ అని ఇస్తాను అనమాట బాట్తో ఎండ్ అవ్వకపోతే అది యాక్సెప్ట్ చేయదు లేకపోతే ఆల్రెడీ టేకన్ అండ్ అంటే ఇంతకుముందే అలాంటి నేమ్స్ ఎవరైనా యూజ్ చేస్తుంటే సో దట్ మీకు అది చెప్తుంది అనమాట ఆల్రెడీ టేకన్ అని చెప్తుంది మీరు యునిక్గా ఉన్న నేమ్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట రాముగారు మన గ్రూప్లో కాదండి మీ దాంట్లో ఓకేనా బాట్ ఫాదర్లో బాట్ ఫాదర్లో చేయాలండి ఇది గ్రూప్లో కాదు ఓకే ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే మీకు బాట్ ఫాదర్ అని వస్తుంది అక్కడ స్టార్ట్ అని ఉంటుంది స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇట్లా కమాండ్ కనిపిస్తాయి ఆ కమాండ్లో ఫస్ట్ న్యూ బాట్ అనే దాన్ని మీరు ఎంటర్ చేస్తే అప్పుడు మీకు అది నేమ్ అడుగుతుంది నేమ్ ఎంటర్ చేసిన తర్వాత తర్వాత యూజర్ నేమ్కి క్రియేట్ చేసుకోమంటుంది యూజర్ నేము మనకి ఎండింగ్ ఇలా ఉండాలన్నమాట అండర్ స్కోర్ బాట్ అనేది ఉండాలి ఓకేనా మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి ఇప్పుడు మనకు ఒక టోకెన్ జనరేట్ అవుతుంది ఈ టోకెన్ జనరేట్ అయ్యేంత వరకు మీరు సక్సెస్ఫుల్గా చేశారా లేదా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను సో సో ఇక్కడ వరకు అర్థమైందా మీకు గైస్ టెలిగ్రామ్ నేమ్ చెప్పండి కాదండి ఇక్కడ వరకు మీకు అందరికీ అర్థమైందా గాయస్ ప్లీజ్ రిప్లై మీ ఎవరికైనా ఇక్కడ వరకు టోకెన్ జనరేట్ అవ్వకపోతే చెప్పండి నేను వెయిట్ చేసైనా మీకు చెప్తాను సో నాతో కలిపి మీరు చేస్తే మీకు ఈజీగా ఉంటుందన్నమాట సో ఎలాంటి ఎర్రస్ వచ్చినా తర్వాత మీరు ఊరికే కమెంట్స్ పెట్టకుండా ఈజీగా ఇక్కడే ఉన్నాను కాబట్టి నేను త్వరగా చెప్తాను ఓకే ఇక్కడ వరకు చేసిన వాళ్ళు ఎస్ అన్ని టైప్ చేస్తారా ప్లీజ్ ఇక్కడ వరకు కంప్లీట్ చేసిన వాళ్ళు ప్లీజ్ కమెంట్ చేసు ఎవరికైనా ఇంకా టోకెన్ రాలేదా ఇక్కడ గమనిస్తున్నారు కదా మనకి ఇక్కడ టోకెన్ జనరేట్ అవుతుందండి మీరు మళ్ళీ టోకెన్ అంటే ఏదో అనుకున్నట్టున్నారు ఇక్కడ ఇట్లాంటి ఒక మెసేజ్ వస్తుంది అన్నమాట టోకెన్ ఓకేనా ఇక్కడ వరకు వచ్చిందా మీకు ఇక్కడ వరకు నోనా ఓకే సో మరలా చెప్తున్నాను చూడండి మరలా చెప్తున్నానండి మీరు టెలిగ్రామ్లో ఫోన్లో అయినా సిస్టంలో అయినా ఎక్కడైనా సరే ఇక్కడ బాట్ ఫాదర్ అని టైప్ చేయండి ఓకేనా బాట్ ఫాదర్ ఓకే మీకు ఫస్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చాట్ బాక్స్ అంటే ఇక్కడ రైట్ మెసేజ్ అని కాకుండా స్టార్ట్ అని ఉంటుంది ఓకేనా స్టార్ట్ అని ఉంటుంది స్టార్ట్ మీద క్లిక్ చేసాక మీకు ఇట్లాంటి ఒక స్క్రీన్ వస్తుంది అనమాట వెల్కమ్ స్క్రీను వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఫస్ట్ కమాండ్ ఉంది కదా ఈ కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు స్లాష్ న్యూ బాట్ ఓకే స్లాష్ న్యూ బాట్ ఇది మీరు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇది ఇచ్చాక మిమ్మల్ని ఒక నేమ్ అడుగుతుంది అనమాట అంటే మీ బాట్కి ఏం నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ నేను జేపీ అని క్రియేట్ చేశాను కదా ఇది నేను ఇచ్చుకున్న నేమ్ అనమాట సో మీరు అలాగా ఇంతకు ముందు నేను ఇచ్చాను డెవపే జేపీ అని ఇచ్చాను అనమాట అలాగా మీరు ఒక ఇన్వెక్యూ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకే అది ఇచ్చాక అది మిమ్మల్ని ఏం అడుగుతుంది అంటే యూజర్ నేమ్ సెట్ చేయమంటుంది అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి యూజర్ నేమ్ సెట్ చేయమంటుంది ఆ యూజర్ నేము అండర్ స్కోర్ బాట్ అనే ఎక్స్టెన్షన్తో ఎండ్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ నేను డేవ్పై జేపీ అండర్ స్కోర్ బాట్ అని ఇచ్చాను అనమాట మీరు కూడా ఈ ముందు నేమ్ ఏదైనా ఇవ్వండి ఓకేనా ముందు నేమ్ ఇక్కడ ఏదైనా ఇవ్వండి కాకపోతే ఎండ్ అయ్యేటప్పుడు మాత్రం అండర్ స్కోర్ బాట్ అని ఉండాలన్నమాట ఒకవేళ మీరు అంటే ఆల్రెడీ ఉన్న నేమ్స్ ఇచ్చారనుకోండి ఇప్పుడు నేను జేపీ అండర్ స్కోర్ బాట్ అని ఇచ్చాను అనుకోండి అది ఆల్రెడీ ఉందని చెప్పింది అనుకోండి మీరు అగైన్ ఇన్ ఇంకొక ఇనుకూ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఆల్రెడీ ఉన్న నేమ్స్ని తీసుకోదు కాబట్టి మీరు ఇంకొక డిఫరెంట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నాను చేశారా అండి అందరూ చేశారా ఇక్కడి వరకు గాయస్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అందరికీ ఈ టోకన్ వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను టోకన్ రాకపోతే మీరు నెక్స్ట్ అంటే ముందుకు వెళ్ళలేరు ఇంకా ఈ స్టెప్ నుంచి సో అందుకోసం అడుగుతున్నానండి ఇక్కడ వరకు అందరికి వచ్చింది అనుకుంటున్నాను సో గాయస్ ఇక్కడ నుంచి ఈ టోకన్ అయితే తీసుకెళ్ళండి ఓకేనా ఈ టోకెన్ కాపీ చేసుకోండి మీ అంతా ఈ టోకెన్ని కాపీ చేసుకోవాలండి కాపీ చేసుకోవాలి కాపీ చేసుకున్నారా సో కాపీ చేసుకున్నాక నేను కొంచెం దీన్ని కూడా పక్కన పెట్టుకుంటాను సో దట్ నేను రెండింటిని వాచ్ చేస్తూ ఉంటాను సో కాపీ చేసుకుంటే మ ఇప్పుడు మనం ముందుకు వెళ్దాం సో ఇక్కడ కొన్ని వివరాలు అయితే ఉంటాయండి సో వాళ్ళు ఇస్తారు ఇవర్ఎల్స్ నేను చూపిస్తాను చూడండి సో ఇది బాట్ ఇవ్వర్ఎలు ఓకే సో ఈ యువర్ఎల్ని నేను చాట్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి ఈ యువర్ఎల్ని నేను మీకు చాట్ బాక్స్లో ఇస్తాను ఓకే సో సో దట్ మీరు ఇక్కడి నుంచి మూవ్ అవ్వచ్చు అనమాట ఓకేనా సో ఆ యువర్లు ఇచ్చాను కదా తీసుకోండి గైస్ వన్ మినిట్ గివ్ మీ వన్ మినిట్ సో రీసెంట్గా మనం ప్రాజెక్ట్ చేసాం కదా అది ఎగ్జిక్యూట్ అవుతుంది సో నా స్క్రీన్ బ్లాక్ చేసింది అది ఓకే సో ఈ న్యూస్ యూస్ చేసుకోండి యూఆర్ఎల్ యూస్ చేసుకొని ఓకే ఇక్కడికి వచ్చేసి బ్రౌజర్లో ఫస్ట్ ఆ యువర్ఎల్ని పేస్ట్ చేయండి అండి ఓకేనా ఫస్ట్ ఆ యువర్ఎల్ని పేస్ట్ చేయండి పేస్ట్ చేశాక టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మీ టోకెన్ కీని తీసుకురండి ఓకే మీ టోకెన్ కీని తీసుకురండి ఓకేనా మీ టోకెన్ కీని తీసుకొచ్చాక ఇక్కడ పేస్ట్ చేయండి ఓకే బాట్ తర్వాత ఇంకేం లేదండి బాట్ తర్వాత మీ టోకెన్ ఓకేనా నేను అక్కడ మీకు వివరాలు ఇచ్చాను బాటు ఈ టోకెన్ ఓకే ఎంటర్ చేయండి ప్రెస్ ఎంటర్ ఓకే సో ఇట్లా వస్తుంది మీకు స్క్రీను డోంట్ వరీ గాయస్ ఇట్లా వచ్చిందా అందరు ఇక్కడి వరకైనా చేస్తారా గాయస్ ఇక్కడి వరకైనా చేశారా గాయస్ ఇక్కడి వరకు మీకు వచ్చిందా ఇప్పుడు నేను ఒక స్క్రీన్ చూపించాను కదా ఇక్కడ వరకు మీరు అందరు చేశారని అనుకుంటున్నాను ఇక్కడ వరకు వచ్చిందా అక్కడ ఫాల్స్ అని ఉన్నా గ్యా మా గేట్ వే అని ఉన్నా ఓకే అండి ఓకేనా మరలా చెప్తున్నాను చూడండి నేను మీకు ఒక ఇవర్ఎల్ని అయితే ఇక్కడ ఇచ్చాను ఓకేనా ఇక్కడ మేబీ ఇది మీకు అనిపిస్తుందా ఇక్కడ ఒక యువర్ఎల్ ఇచ్చాను ఈ యువర్ఎల్ని తీసుకొని మీరు టెలిగ్రామ్లో పేస్ట్ చేయండి సారీ బ్రౌజర్లో పేస్ట్ చేయండి తర్వాత మీ టెలిగ్రామ్కి వెళ్ళేసి ఈ టోకన్ ఉంది కదా ఈ టోకన్ని తీసుకొని ఈ బాట్ తర్వాత ఏం పెట్టద్దండి స్లాషెస్ ఏం యూస్ చేయకూడదు ఇక్కడ బాట్ తర్వాత ఆ కోడ్ ఇవ్వండి ఇక్కడ ఓకేనా ఆ టోకెన్ కీ ఉంది కదా అది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీరు మీరు అందరూ ఇచ్చారా కమెంట్ చేస్తారా కొంచెం ఎస్ ఎస్ ఇలాగే వస్తుందండి హర్ష గారు హర్ష తేజ ఇలా వస్తుందండి ఇలానే వస్తుంది డోంట్ వరీ సో ఇలా ఇచ్చాక వన్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సో యూఆర్ఎల్కి మీరు గెట్ అప్డేట్స్ అనేది యాడ్ చేయండి ఓకే యూఆర్ఎల్కి ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను చూడండి మీకు కమెంట్ సెక్షన్లో కమెంట్ సెక్షన్లో యాడ్ చేస్తున్నాను చూడండి గెట్ అప్డేట్స్ అనేది సో దాన్ని యాడ్ చేయండి ఇక్కడ ఓకేనా దీన్ని యూఆర్ఎల్ తర్వాత యాడ్ చేయండి ఓకే ఇప్పుడు కూడా మనకి ఫాల్స్ ఏ వస్తుంది ఓకే ఇట్లా వచ్చిందా మీకు ఎందరికి వచ్చిందా ఇట్లాంటి ఒక ఫాల్స్ స్క్రీన్ వచ్చి వచ్చిందా గెట్ అప్డేట్స్ యాడ్ చేశాకండి ఒక్క నిమిషం ఇక్కడ డబల్ స్లాషెస్ అయితే ఉన్నాయి ఒక్క స్లాషే ఉంటుందండి ఓకేనా ఇప్పుడు చూడండి గాయస్ ఇక్కడ వరకు వచ్చింది ఓకే ట్రూ రిజల్ట్ అని ఎంటీగా ఉంటుంది అనమాట రిజల్ట్ ఎంటీగా ఉంటుంది ఇది మనకి సక్సెస్ఫుల్ కోడ్ అనమాట ఓకేనా ఇక్కడ వరకు అందరు చేస్తారా అండి ఇక్కడ వరకు అందరు చేస్తారా ఓకే కల్పన గారు ఫైనల్గా మీకు వచ్చింది సో ఇట్లాంటి ఇప్పుడు మన ఇవ్వరాలు ఏమైందండి కంప్లీట్గా నేను చూపిస్తాను చూడండి కంప్లీట్ ఇవ్వరా ఎట్లా ఉంది ఒకసారి గమనించండి మీ టెలిగ్రామ్ ఏపీఐ డాట్ టెలిగ్రామ్ డాట్ ఓఆర్జీ స్లాష్ బోట్ బోర్ట్ పక్కన ఏం లేదండి గుర్తుపెట్టుకోండి పక్కన స్లాషెస్ పెట్టొద్దు కోలన్స్ పెట్టద్దు ఏం పెట్టొద్దు మీ టోకెన్ కీ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి స్లాష్ గెట్ అప్డేట్స్ ఉంటుంది ఓకే ఇంతకుముందు నేను ఇచ్చిన కమాండ్ కాపీ చేసుకోవాలంటే మీకు డబల్ స్లాషెస్ ఉంటాయండి ఒక స్లాష్ని రిమూవ్ చేయండి ఓన్లీ సింగిల్ స్లాషే ఓకేనా అప్పుడు మీకు ఇలాంటిది వస్తుంది ఓకే ఈక్వల్ టు ఓకే ఈక్వల్ టు ట్రూ అండ్ రిజల్ట్ ఎంటీగా ఉంటుంది అనమాట ఇలా వచ్చింది అందరికి గాయస్ ఇలా వచ్చింది మీకు థ్యాంక్ యూ రాము గారు సో హర్షవర్ధన్ గారు మీకు ఇంకా రాలేదంటున్నారు ఎర్ర వస్తుంది అంటున్నారు ఎర్ర ఏమొస్తుంది గాయస్ ఎవరికైనా ప్రాబ్లం ఉంటే రైస్ చేయండి యా రాము గారు ఇలానే రావాలండి ఎంటీ లిస్ట్ వస్తుంది సో ఇక్కడి వరకు అందరు చేస్తారా గైస్ చెప్పండి నాకు త్వరగా ఎవరికైనా రాకుంటే నాకు చెప్పండి అండి చెప్తే కదా నాకు అర్థమవుతుంది సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ ఓకే ఎవరికైనా రాలేదంటే మెసేజ్ చేయండి మరలా చెప్పనా సో యువరాల్ని గుర్తుపెట్టుకోండి అండి సింపుల్ అండి ఏం లేదు మీకు ఈ ఈ యువరాల్ని ఇచ్చిన దాకా బాటు దాకా వాటి తర్వాత మీరు టోకెన్ కిందని యాడ్ చేయండి టోకెన్ కిన్ని యాడ్ చేశాక క్యాష్ అని పెట్టి గెట్ అప్డేట్స్ అప్డేట్లో యూ క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి యూ ఒక్కటే క్యాపిటల్ లెటర్స్ మిగతా స్మాల్ కేస్ ఓకేనా సో మీరు ఇట్లా కానీ ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మీకు ఇలా వస్తుంది అన్నమాట రిజల్ట్ ఇట్లా వచ్చిందా ఎంతమంది చేస్తారండి యా హర్ష గారు గెట్టింగ్ ఓకే అంతేనా మిగతా వాళ్ళు కూడా రిప్లై ఇస్తే నాకు నేను మీతో ఇంట్రాక్ట్ అనమాట సో ప్లీజ్ రిప్లై ఓకే సో కల్పన గారు మీకు రాలేదంటున్నారు మీరు ఇందాక కూడా రాలేదన్నారు మీకు ఏమొస్తుందండి హర్షతేజ గారు ఏంటి అది అనౌథరైజ్డ్ అని వచ్చింది మీకు హర్షితేజ గారు నేను చెప్పింది వేరు మీకు వచ్చింది వేరండి కార్తిక్ యా ఫైన్ నేను ఏం చూపిస్తున్నానండి ఇక్కడ యువరేళ్ళను గుర్తుపెట్టుకోండి అండి సింపుల్ ఇక్కడ ఓకేనా మీకు టెలిగ్రామ్లో ఉన్న ఈ టోకన్ని తీసుకొని మీకు ఇందాక అక్కడ చాట్ బాక్స్లో పేస్ట్ చేశాను కదా ఆ యుఆర్ఎల్ పక్కన పేస్ట్ చేశాక స్లాష్ గెట్ అప్డేట్స్ అని ఇస్తే మీకు ఇలా కనిపిస్తుంది అన్నమాట మీరు బాట్ని క్రియేట్ చేశారా లేదు ఇంతకీ సో మధ్యలో ఎక్కడైనా డబుల్ స్లాషెస్ ఉంటే చెక్ చేసుకోండి అండి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి బాట్ తర్వాత ఎలాంటిది లేదు ఇలా ఇదే వివరాలు కావాలంటే మీకు నేను ఇదే వివరాలు ఇస్తాను మీ కీ మీ టోకెన్ కీని పేస్ట్ చేసుకోండి ఓకేనా మీ టోకెన్ కీని పేస్ట్ చేసుకోండి దయచేసి నా టోకెన్ కీని వాడద్దు ఓకే నేను చాట్ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను చూడండి ఇంకా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే ఓకే సో ఇక్కడ పేస్ట్ చేస్తున్నానండి నేను ఏదో ఒక లెటర్ తీసేస్తాను ఓకే సో ఇక్కడ నా టోకెన్కి ఉన్న చోట మీ టోకెన్ కి యాడ్ చేసుకొని ఈ ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వస్తుందండి ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఓకే గైస్ ఇక్కడ వరకు అయితే మీకు వచ్చింది కదా ఇప్పుడు మీ లోకి వెళ్ళేసి మీరు ఇందాక బాట్ నేమ్ ఇచ్చారు కదా మీరు ఇందాక బాట్ నేమ్ ఇచ్చారు కదా సో నా బాట్ నేమ్ అంటే అండి ఇక్కడ డేవ్ పై జేపీ అండర్ స్కోర్ బాట్ అని కదా సో నేను దానికోసం సెట్ చేస్తాను ఓకే డేవ్ పై జేపీ అండర్ స్కోర్ బాట్ ఓకే సో ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇట్లా మీకు టాప్ రిజల్ట్స్లో వస్తుందండి ఇది ఒకసారి ఓపెన్ చేసుకోండి ఇది ఓపెన్ చేయండి ఓకేనా మీరు ఇందాక యూజర్ నేమ్ ఇచ్చారు కదా దాంతో సెట్ చేశారంటే మీకు వెంటనే వచ్చేస్తుంది అన్నమాట టాప్ రిజల్ట్లోనే వస్తుంది సో దాని మీద క్లిక్ చేయండి ఓపెన్ చేసాక ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది స్టార్ట్ మీద క్లిక్ చేస్తే మీకు స్టార్ట్ అయి అవుతుంది అనమాట ఓకేనా అది స్టార్ట్ చేశారా మీ చాట్ బాట్స్ని ఓకే సో దీన్ని నేను కొంచెం మినిమైజ్ చేస్తున్నాను హాయ్ అబ్దుల్లా గారు అబ్దుల్లా హాయ్ సో ఇక్కడ వరకు చేశారా అండి మీ చాట్బోర్డ్స్ని స్టార్ట్ చేసారా మీ చాట్బోర్డ్స్ని స్టార్ట్ చేసారా గాయస్ ప్లీజ్ రిప్లై మీ సో దట్ ఐ క్యాన్ కంటిన్యూ వచ్చేసామండి సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్ సో అది ఎందుకో కొంచెం స్లో అయి ఉంటుంది ఓబిఎస్ సో కనెక్ట్ అయిపోయిందండి సో మీ బాట్ని అయితే స్టార్ట్ చేశారా రాము గారు ఎస్ అంటున్నారు ఇంకా మిగతా వాళ్ళు మొబైల్ ట్రిక్స్ వచ్చేసామండి ఆన్లైన్లోనే ఉన్నాం ఇప్పుడు కనెక్ట్ అయిపోయింది అది డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ రీకనెక్ట్ చేసుకుంది సో హర్ష గారు చెప్తున్నారు ఎస్ అని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ సో ఇంకా ఎవరైనా ఇంకా ఎవరైనా ఈ స్క్రీన్ వరకు వచ్చారండి మీ బాట్ని స్టార్ట్ చేశారా సో సింపుల్ అండి మీరు ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు ఓకే నో ప్రాబ్లం అబ్దుల్ గారు మీరు ఫస్ట్ నుంచి వీడియోని చూడాల్సి ఉంటుంది లేదంటే మీకు అర్థం కాదు ఇది ఓకేనా సో మధ్యలో జాయిన్ అయితే ఇలానే ఉంటుంది అన్నమాట నేను ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చాను అందరికీ సో ఈసారి నుంచి కరెక్ట్ టైంకి జాయిన్ అవ్వండి దయచేసి సో దట్ మీరు మాతో కలిసి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇక్కడ వరకు అందరు చేశారని అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సో బాట్ ఫాదర్ని ఓపెన్ చేశాక బాట్ ఫాదర్ని ఓపెన్ చేశాక ఓకేనా మీరు ఇక్కడ సెట్ చేస్తే బాట్ ఫాదర్ వస్తారండి ఈ చార్ట్ ఓపెన్ చేశాక మీకు స్టార్ ఇక్కడ స్టార్ట్ అని ఉంటుంది స్టార్ట్ మీద క్లిక్ చేస్తే తర్వాత మీరు చార్ట్ ఫస్ట్ ఈ కమాండ్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎలా ఉండదో అలానే ఇవ్వాల్సి ఉంటుంది అది ఇస్తే మీకు ఒక నేమ్ అడుగుతుంది నేమ్ అడిగినాక మీరు నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమంటుంది యూజర్ నేమ్ క్రియేట్ చేసుకున్నాక మీకు యూజర్ నేమ్ అండర్ స్కోర్ బార్ట్ అనే ఎక్స్టెన్షన్తోనే క్రియేట్ అవ్వాలి ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఎగ్జాంపుల్గా అయితే ఇచ్చారు దయచేసి ఎగ్జాంపుల్ ఫాలో అవ్వండి కాబట్టి అండర్ స్కోర్ బార్ట్తో ఎక్స్టెన్షన్తో ఎండ్ అవ్వాల్సి ఉంటుంది ఎండ్ అయిన తర్వాత మీకు ఒక టోకెన్కి జనరేట్ అవుతుందండి సో టోకెన్కి జనరేట్ అయ్యాక నేను ఇక్కడ ఒక యువర్లని అయితే పేస్ట్ చేశాను మీకు ఓకే ఇంతకుముందు ఇక్కడ యువరాలు ఇచ్చాను యువర్లని నా టోకెన్కి తీసేసి మీ టోకెన్కి యాడ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఒక రెస్పాన్స్ అయితే క్రియేట్ అవుతుందండి ఫైనల్గా ఇది నేను చెప్పేది మీకు ఓకేనా సో ఇలాంటి ఒక రెస్పాన్స్ అయితే క్రియేట్ అవుతుంది ఇంతకుముందు మనం స్టార్ట్ చేసాం కాబట్టి ఆ స్టార్ట్ మెసేజ్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట ఓకేనా సింపుల్గా నేను మళ్ళీ ఇక్కడ ఇప్పుడు నా బాట్లోకి వెళ్ళిపోయి నేను మెసేజ్ చేస్తాను చూడండి ఇక్కడ మనం గెట్ చేస్తున్నాం అనమాట యువరాళ్ళ నుంచి సో ఇప్పుడు మన బాట్ ఎక్కడుంది ఇక్కడ ఉంది కదా సో నేను నా బాట్ను ఓపెన్ చేసుకుంటున్నాను ఇక్కడ హాయ్ అంటున్నానండి మీరు కూడా టైప్ చేయండి సో దట్ మీకు కూడా మెసేజ్ అక్కడ వస్తుంది అనమాట ఓకేనా నేను ఇక్కడ హాయ్ అని ఇచ్చాను ఓకే హాయ్ అని ఇచ్చాను కదా ఇక్కడికి వెళ్తున్నాను సో దీన్ని రిఫ్రెష్ చేసామంటే మనకి అప్డేట్స్ వస్తాయి అనమాట మెసేజెస్ రిజల్ట్లో అప్డేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు నేను లాస్ట్ మెసేజ్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఉంది హాయ్ ఓకేనా సో అలాగే ఇంకా నేను ఇంకా కొన్ని మెసేజెస్ అయితే చేస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ జాయినింగ్ అని ఇచ్చేసాను సో ఈ మెసేజ్ కూడా మీరు ఇక్కడికి వచ్చేసి ఒకసారి మీ స్క్రీన్ ఈ వివరాలు రిఫ్రెష్ చేస్తారంటే సో ఆ మెసేజ్ మీకు ఇక్కడ వస్తుంది అనమాట ఇక్కడ గమనిస్తున్నారు కదా లాస్ట్లో సో ఇది ప్రీవియస్ మెసేజ్ ఓకే ఇది ప్రీవియ ప్రీవియస్ మెసేజ్ ఇది స్టార్ట్ మెసేజ్ కాబట్టి బాట్ కమాండ్ అని వచ్చింది ఓకే సో అది డిటెక్ట్ చేస్తుంది అనమాట ఇక్కడ మన నేమ్ వచ్చింది ఎవరి మీకు కూడా మీ నేమ్ కనిపిస్తూ ఉంటుంది అండి ప్రతి చాట్లో కూడా మీ నేమ్ ఉంటుంది ఎవరి నుంచి వచ్చిందని సో లాంగ్వేజ్ కూడా వచ్చేసి ఇంగ్లీష్ అని కదా సో బాట్ ఫాల్స్ మనం ఎందుకంటే మనం యూజర్స్ కదా మనం బాట్ కాదు ఓకే అది కూడా కనిపిస్తూ ఉంటుందండి మీకు ఓకేనా ఇక్కడ వరకు కనిపిస్తుంది ఇక్కడ వరకు మీకు ఓకేనా ఇది ఈ చార్ట్ అంతా క్లియర్ క్లియర్గా వస్తుందా మీకు ఈ చార్ట్ వస్తేనే అండి మనం ఫర్దర్గా ముందుకు వెళ్ళగలం సో ప్లీజ్ ఓకే నో ప్రాబ్లం మీ ఇష్టం అండి అది కంప్లీట్గా సో ఇక్కడ వరకు ఇక్కడ వరకు అందరికీ ఓకేనా ఇక్కడ వరకు ఓకే అండి చాలా థ్యాంక్స్ హర్షవర్ధన్ గారు మీరు రిప్లై చేసినందుకు సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో యూఆర్ఎల్ మనకి ఇంపార్టెంట్ అనమాట ఓకే సార్ అంటున్నారు అంటున్నారు ఏంటి నాకు అర్థం కాలేదు క్లియర్గా చెప్తారా కొంచెం నేను ఇప్పటికే టూ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సో మీరు ఇక్కడ మీ బాట్ను ఓపెన్ చేసి చాట్ చేయాలండి నా బాట్లో చాట్ చేయకూడదు మీ బాట్లో చాట్ చేయాలన్నమాట మీరు ఏదైతే నేమ్ ఇచ్చారో ఆ బాట్ని సెట్ చేస్తే మీకు ఆ బాట్ ఉంటుంది సో దాన్ని ఓపెన్ చేసి మీరు ఇట్లా రాశారంటే అండి అప్పుడు మీకు మెసేజెస్ వస్తాయి అన్నమాట వెల్కమ్ అని ఇస్తే ఇక్కడ మనం ఇవ్వరాలు వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ డేటా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఇవ్వాలని రిఫ్రెష్ చేస్తే మనం ఎందుకు వెళ్తే ఇప్పుడు చూడండి లాస్ట్ మెసేజ్ వెల్కమ్ అని ఉందన్నమాట ఓకేనా ఓకేనా అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను సో ఇంకా ఎవరైనా డౌట్ ఉందా అండి ఇక్కడ వరకు నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పాను కల్పన గారు మీరు అది ఎందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు అర్థం కావట్లేదు ఇవర్ఎల్ ఇచ్చానండి ఇందాక ఇదే ఇవర్ఎల్ సో ఇక్కడ మీ టోకెన్ ఇవ్వాల్సి ఉంటుంది ఇదంతా మీరు టోకెన్ రీప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఆఫ్టర్ బాట్ తర్వాత ఇక్కడ ఒక నెంబర్ ఉంది కదా సో ఈ నెంబర్ అంతా మీ టోకెన్తో క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అబ్దుల్లా గారు మీరు ఫస్ట్ నుంచి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట మళ్ళీ కూడా ఇవ్వర్ఎల్ ప్లేస్ చేస్తున్నాను గమనించుకోండి ఓకేనా మీరు బాట్ క్రియేట్ అయినాకే మీకు టోకన్ వస్తుందండి బాట్ క్రియేట్ అవ్వకుండా మీకు టోకన్ రాదు ఓకేనా బాట్ క్రియేట్ అవ్వకుండా మీకు టోకన్ రాదండి ఓకే సో సో వన్స్ మీకు టోకన్ ఓకే ఇలాంటి ఒక డేటా వచ్చాక రామగారు మీకు వస్తుందా మీరు యాక్టివ్గా ఉంటారు కదా కామెంట్లో ప్లీజ్ ఇలాంటి అప్డేట్స్ అయితే వస్తున్నాయి మీకు యు ఆర్ ఇట్లా రిఫ్రెష్ చేసినప్పుడు మీకు అప్డేట్స్ వస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ ఇది ఎంటీగా ఉంది కదా ఇప్పుడు రిజల్స్ అయితే వస్తూ ఉంటాయి మీ బాటిల్ ట్రై చేయాలండి నా బాట్లో కాదు దయచేసి ఇది గమనించాలి గాయస్ ఎవరికి ఎవరికి కూడా రావట్లేదా ఒకరికి కూడా ఇట్లాంటి స్క్రీ ఇట్లాంటివి రావట్లేదా హర్షతేజ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా హర్షతేజ ఒకరే చేస్తారా రాముగారు ఎస్ అంటున్నారు థ్యాంక్ యూ సో వీళ్ళిద్దరే చేస్తారా ఇంకెవరు చేయలేదండి సో అది చాలా సింపుల్ అండి మీకు అది ఓకే థ్యాంక్ యూ రవి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హర్షవర్ధన్ గారు నో అంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఇది అంత కష్టమైనది ఏ విషయం అయితే ఏం కాదు థ్యాంక్ యూ రాము గారు సో మీరు బాట్ క్రియేట్ చేయాలండి ఇక్కడ కమాండ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి అన్నమాట మనకి మీరు గమనిస్తున్నట్టు లేరు ఇక్కడ సో ఈ ఫస్ట్ మీరు ఈ కమాండ్ ఇవ్వాలండి స్లాష్ న్యూ బాట్ ఇచ్చినప్పుడు మీకు అది బాట్ నేమ్ అడుగుతుంది ఓకే నేను ఇక్కడ అడిగింది కదా నన్ను నేను ఇక్కడ ఒక నేమ్ ఇచ్చాను నెక్స్ట్ నెక్స్ట్ అదేమడుగుతుంది యూజర్ నేమ్ అడుగుతుంది యూజర్ నేమ్ అండర్ స్కోర్ బాట్తో క్రియేట్ అవ్వాలి నేను ఇచ్చాను కదా ఇచ్చిన తర్వాత నాకు టోకెన్ క్రియేట్ అయింది ఇది చాలా సింపుల్ అండి మీకు ఎందుకు అర్థం కావట్లేదు నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి మీరు ఓకేనా సో వన్స్ టోకెన్ క్రియేట్ అయినాక మీకు ఒక యుఆర్ఎల్ ఇచ్చాను కదా ఇంతకుముందు ఆ యూఆర్ఎల్ని తీసుకోండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీ బాట్ నేమ్ మీ బాట్ నేమ్ నా బాట్ నేమ్ కాదు మీ బాట్ నేమ్ మీరు ఏదైతే యూజర్ నేమ్ ఇచ్చారో ఆ బాట్ నేమ్ని ఇక్కడ టైప్ చేస్తే మీకు కనిపిస్తుంది అన్నమాట ఓకేనా సో కనిపించినప్పుడు మీరు అక్కడ ఈ బాట్లోకి వెళ్ళి ఇప్పుడు నా బాట్ ఇది కదా సో నేను ఇక్కడికి వెళ్ళి నేను మెసేజ్ చేస్తాను అనమాట దీనికి ఓకే హాయ్ అంటే ఏదో ఒకటి మీకు నచ్చింది ఇవ్వండి ఓకేనా సో దట్ నేను ఇక్కడ ఇందాక ఇచ్చిన వివరాలని మీ టోకెన్తో రీప్లేస్ చేసుకున్నప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఇక్కడ మీరు లాస్ట్గా ఏ మెసేజ్ మీరు ఏమేమి మెసేజ్ చేస్తున్నారో అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతూనే ఉంటాయి అనమాట ఇక్కడ గమనించండి ఇక్కడ హాయ్ హాయ్ అని వచ్చింది ఓకేనా ఎవరో నా నాది యూస్ చేస్తున్నారండి దయచేసి నా నాది కాదండి నాది టోకెన్స్ యూస్ చేయకూడదండి మీరు మీకు టోకెన్ ఇస్తుందండి నా టోకన్ యూజ్ చేస్తారు ఎవరు వీళ్ళు రవితేజ రవితేజ గారు మీరు నా నా టోకెన్ యూజ్ చేయకూడదు ఓకేనా ఇక్కడ చూడండి మీరు టైప్ చేస్తూ ఉన్నది ఇది కనిపిస్తుంది నాకు ఇక్కడ నా టోకన్స్ యూజ్ చేయకూడదండి మీ టోకన్స్ యూజ్ చేయాలి సో దయచేసి అలాంటి పనులు చేయొద్దండి ఓకే సో ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ రవితేజ గారు మీకు చెప్తున్నాను నా నా యూజ్ చేయకూడదు మీరు నాకు ఇక్కడ కనిపిస్తుంది మీరు యూజ్ చేస్తారంటే సో ప్లీజ్ డోంట్ డూ దట్ ఓకే సో ఓకే అండి ఇక్కడ వరకు కొంతమందికి అయితే వచ్చింది సో దట్ నేను కంటిన్యూ చేస్తున్నానండి సో వన్స్ మీకు ఇక్కడ వరకు వచ్చాక ఇప్పుడు మన ఈ బాట్కి రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఈ బాట్కి రిప్లై ఇవ్వాలంటే మనకు ఒక యువర్ఎల్ ఉంటుంది ఆ యువర్ అల్ని నేను మీకు ఇస్తున్నాను చూడండి సో మీరు అక్కడ మీ యువర్ పే ఐ మీన్ మీరు మీ టోకెన్తో చేంజ్ చేసుకోండి ఓకేనా సో ఆ ఇవర్లు వచ్చేసి నేను ఇక్కడ మీకు ఇస్తాను ఓకే సో ఫస్ట్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి మీరు ఎలా తీసుకోవాలంటే ఇవ్వాలని నేను మీకు ఇచ్చాక ఓకేనా ఫస్ట్ మీరు టోకెన్ని చేంజ్ చేయండి ఓకేనా సో ఇప్పుడు మన టోకెన్ ఏంటండి ఇక్కడ నేను టోకెన్ రాసుకుంటాను ఓకే టోకెన్ టోకెన్ ఈక్వల్ టు అని పెట్టుకొని ఇక్కడ నేను టెలిగ్రామ్లో ఉన్న టోకెన్ తీసుకొచ్చుకుంటానండి ఒకసారి వెళ్ళేసి సో బాట్ ఫాదర్కి వెళ్ళేసి ఈ టోకెన్ని నేను కాపీ చేసుకుంటున్నాను ఇక్కడ సో అందరూ కూడా ఇదే చేసుకోండి మీ ఇష్టం అండి మీరు ఎట్లయినా చేసుకోవచ్చు సో ఇక్కడ నేను ఆ టోకెన్ పెట్టుకుంటున్నాను ఓకే సో ఇక్కడ నేను యువరాల్ చార్ట్ యువరల్ క్రియేట్ చేస్తాను చూడండి చార్ట్ వివరాలు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇందాక ఇందాక మనం వివరాలు ఇక్కడ ఇచ్చాం కదా దీన్ని కాపీ చేసుకుంటాను మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తున్నాను అండి సారీ సారీ ఫర్ దట్ సో ఇక్కడ వచ్చేసి నేను మొత్తం ఇది ఇస్తాను ఫస్ట్ ఓకే ఇక్కడ వచ్చేసి టోకన్ రీప్లేస్ చేయండి ఓకేనా టోకన్ని రీప్లేస్ చేయండి ఇక్కడ ఎండ్ చేసి దీన్ని ప్లస్ టోకెన్ అని రాసేయండి ఓకే ప్లస్ ఓకే ఇక్కడ వరకు మొత్తం తీసేయండి అండి ఓకేనా ఇక్కడ వరకు ఈ టోకెన్ ఉన్నంత వరకు మొత్తం తీసేయండి ఓకే తర్వాత సెండ్ మెసేజ్ అయితే ఉండాలి ఓకే సెండ్ మెసేజ్ ఉండాలి నెక్స్ట్ చాట్ ఐడి వచ్చేసి చాట్ ఐడి మనం పంపించాల్సి ఉంటుంది అది నేను చెప్తాను చూడండి ఇక్కడ మీరు చార్ట్ ఐడి అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటే చార్ట్ ఐడి చాట్ ఐడి ఈక్వల్ టు చాట్ ఐడి అంటే ఏంటంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఇంతకుముందు మనం చూస్తున్న గెట్ అప్డేట్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి చార్ట్టు ఐడి అని ఇక్కడ ఒకటి క్రియేట్ అవుతూ ఉంది కదా ఓకేనా చార్ట్ ఐడి ఓకే ఇది మీ ఐడి అనమాట ఓకేనా ఐమ్ సారీ ఇక్కడ ఉంది కదా ఇది ఇది సేమేనండి ఏదైనా తీసుకోవచ్చు మీరు ఇది మీ చార్ట్ ఐడి అనమాట ఓకేనా ఓకేనా ఇప్పుడు మీరు మెసేజ్ చేశారు కాబట్టి ఇది మీ చార్ట్ ఐడి అవుతుందండి ఇక్కడ ఇందాక రవితేజ గారు మెసేజ్ చేశారు కదా దీని నుంచి అప్పుడు ఇక్కడ వాళ్ళ చార్ట్ ఐడి వచ్చిందనమాట దీన్ని మనం గెట్ చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఒకసారి దీన్ని తీసుకొని మనం ట్రై చేద్దామండి ఇక్కడ నేను యువర్ఎల్స్ని ఈ చార్ట్ ఐడిని అయితే తీసుకుంటున్నాను లేదంటే నాదే తీసుకుంటాను అండి రవితేజ గారిది ఎందుకు తీసుకుంటాను ఇక్కడ మీరు చాట్ చార్ట్ ఐడిని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇక్కడ చార్ట్ ఐడితో రీప్లేస్ చేసుకోవాలని చెప్పడానికే ఇదంతా చెప్తున్నానండి ఓకేనా సో ఈక్వల్ టు తీసేసి ఇక్కడ ప్లస్ పెట్టుకొని ఇక్కడ అగైన్ ప్లస్ పెట్టుకోండి సో ఇక్కడ వచ్చేసి చార్ట్ ఐడి ఓకే చార్ట్ ఐడిని ప్రొవైడ్ చేయండి ఓకేనా సో ఇది వచ్చేసి మెసేజ్ అండి ఓకే ఇది వచ్చేసి మెసేజ్ అనమాట ఓకే మీరు ఏదైనా ఇవ్వచ్చు ఇక్కడ సో ఇక్కడ వచ్చేసి మీరు మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది నేను ఇక్కడ దీన్ని ప్లస్ పెట్టేసి మెసేజ్ అని రాస్తున్నాను అనమాట మెసేజ్ ఓకే సారీ ఇక్కడ వరకు ఇక్కడ మీరు మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది మీ మీది ఇలా ఉండాలండి అంటే మీ వరళ్ళు ఇప్పుడు చాట్ ఇవ్వరాలు ఇలా ఉండాలన్నమాట సో హలో అంటున్నాను ఓకే మీ చాట్ వరల్ ఇలా క్రియేట్ అవ్వాలి ఇప్పుడు ఓకేనా ఓకేనా అందరూ గాయస్ ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా మీ చాట్ వరల్ ఇలా ఉండాలన్నమాట ఓకేనా సో ఫస్ట్ బాట్ వారెలు ఉంటుంది ఇక్కడ వరకు నెక్స్ట్ మీ టోకెన్ ఉంటుంది నెక్స్ట్ సెండ్ మెసేజ్ అనే ఇది ఉంటుంది ఓకేనా దీని తర్వాత చార్ట్ ఐడి ఈక్వల్ టు మీ చార్ట్ ఐడి ఓకే ప్లస్ అండ్ టెక్స్ట్ అని ఉంటుంది ఓకే టెక్స్ట్ ఈక్వల్ టు మీ మెసేజ్ అనమాట మీరు ఏ మెసేజ్ ఇస్తే అది అనమాట ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి రీ దీన్ని రీప్లేస్ చేస్తానండి ఇక్కడ ఓకే దీన్ని రీప్లేస్ చేస్తాను చూడండి ఇప్పుడు నేను నా టోకెన్ తీసుకొచ్చుకొని ఫస్ట్ సో మీకు మీకు ఇవ్వడం మర్చిపోయాను సారీ అండి సో దీని అయితే ఇస్తాను చూడండి ఇందాక కూడా నా టోకెన్స్ స్పేస్ చేస్తున్నాను మీరు సో అలా చేయకుండా ఉండడం కోసం దీన్ని క్రియేట్ చేస్తాను ఇప్పుడు మీకు అది మీకు పాస్ చేస్తాను చూడండి ఓకే మీ కమెంట్ సెక్షన్లో ఇస్తున్నాను చూడండి ఇక్కడ ఇక్కడ గమనిస్తున్నారా ఇక్కడ నేను పేస్ట్ చేశానండి ఆ యువర్ఎల్ని ఆ యువర్ఎల్లో మీ బాట్ టోకెను ఓకే నేను ఎగ్జాక్ట్గా దాన్ని ఇస్తున్నాను చూడండి మీ బాట్ టోకెన్ యాడ్ చేయండి తర్వాత చాట్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా సో ఇప్పుడు నేను ఇందాక మనం బ్రౌజర్లో ఇచ్చిన వివరాలుకి వెళ్ళిపోయి ఇక్కడ నా టోకెన్ ఇస్తానండి ఓకేనా నా టోకెన్ ఇస్తాను ఓకే నేను రీప్లేస్ చేస్తున్నాను చూడండి ఇదంతా సో బ్రౌజర్లోకి వెళ్ళేసి నా టోకెన్ నేను క్రియేట్ చేసుకున్న టోకెన్ అండి ఓకేనా మీ టోకెన్ మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది దయచేసి నేను ఇందాకట్లాగా గారి గారిగా నా టోకెన్ ఇవ్వద్దు ఓకే మెసేజ్ ఐడి చాట్ ఐడి చాట్ ఐడి ఇది ఆల్రెడీ ఇదే నా ఐడి కూడా సో ఇక్కడ వెల్కమ్ జేపీ అనే ఒక మెసేజ్ ఉంది ఇది మెసేజ్ అనమాట టెక్స్టిక్ టు అని ఉంది కదా దీని తర్వాత మీరు మెసేజ్ రాయండి ఈ చాట్ ఐడి ఉంది కదా ఈ చాట్ ఐడి ఇక్కడ ఉంటుంది అనమాట మీకు ఓకేనా చాట్ ఆఫ్ ఐడి అని ఉంది కదా ఇక్కడ సో ఈ ఐడిని తీసుకురండి ఇదంతా చేసిన ఫార్మేట్ కదా సో ఈజీగానే ఉంటుంది సో ఈ ఐడిని అయితే తీసుకురండి ఓకేనా ఈ ఐడిని అయితే తీసుకురండి తీసుకొచ్చాక ఇట్లా క్రియేట్ చేసుకున్నాక ఈ జస్ట్ ఎంటర్ చేయండి ఓకే సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు టెలిగ్రామ్ నోటిఫికేషన్ వచ్చింది గమనిస్తున్నారా ఇక్కడ అలాగే రిప్లై వస్తుంది అనమాట ఇక్కడ నాకు టెలిగ్రామ్ నోటిఫికేషన్ వచ్చింది సో ఇప్పుడు నేను బాటిలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి వెల్కమ్ వచ్చింది వచ్చిందన్నమాట ఓకేనా సో అగైన్ నేను రిఫ్రెష్ చేశాను అనుకోండి ఆ స్క్రీన్ని నాకు రిప్లై వెళ్తూనే ఉంటుంది అనమాట అగైన్ నేను ఇక్కడ చూడండి మరలా నోటిఫికేషన్ వచ్చింది మరలా నేను రిఫ్రెష్ చేస్తున్నాను అగైన్ మనలో నాకు రిప్లై వస్తూనే ఉంటుంది అమ్మాయి ఇంకా అలాగ చూడండి ఇక్కడ నేను త్రీ టైమ్స్ రిఫ్రెష్ చేస్తాను కాబట్టి త్రీ టైమ్స్ నాకు మెసేజ్ అనమాట ఓకేనా అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను అండి సో రిప్లై ఇవ్వడం వరకు బాట్కి బాట్ నుంచి రిప్లై పొందిన వాళ్ళు ఒకసారి నాకు మెసేజ్ చేస్తారా దయచేసి దయచేసి మెసేజ్ చేయండి గాయస్ గైస్ ఇక్కడ వరకు మీకు వచ్చిందా సో మరలా చెప్తున్నాను ఒకసారి గమనించాలందరూ ఇక్కడ నేను ఒక ఇవ్వాలని మీకు చాట్ బాక్స్లో అయితే పేస్ట్ చేశాను సో ఆ యువరాలని బేస్ చేసుకొని మీరు బాట్ తర్వాత మీ టోకన్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత స్లాష్ సెండ్ మెసేజ్ ఉంటుంది నెక్స్ట్ చార్ట్ ఐడి ఉంటుంది ఓకే చార్ట్ ఐడి ప్లస్ తర్వాత అండ్ టెక్స్ట్కి కాల్ టు మీ మెసేజ్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇలాగా మీ వారని కాన్ఫిగర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ గమనిస్తున్నారా ఇక్కడ గమనిస్తున్నారా ఇది ఇలాగా చేస్తే దీన్ని మీరు రిఫ్రెష్ చేసినట్లయితే మీ బాట్లోకి వెళ్ళి గమనిస్తే మీరు ఇంతకు ముందు మీరు చూశారు కదా ఈ బాట్లోకి వెళ్తే మీకు రిప్లైస్ వస్తాయి అనమాట ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఇక్కడ నేను చేంజ్ చేశాను అనుకోండి ఈ టెక్స్ట్ని వెల్కమ్ చేపి కాకుండా ఇంకేదైనా ఇస్తాను ఆర్ యూ అని ఇచ్చాను అనుకోండి హవ్ ఆర్ యూ అనిస్తుంది అనుకోండి ఆ హవార్యూ అనేది నాకు మెసేజ్ వస్తుంది అనమాట ఇక్కడ గమనిస్తే ఇక్కడ గమనించండి హవార్యూ అనేది వచ్చింది కదా సో ఇలాగా మీకు వస్తుందండి ఓకేనా ఇలా వస్తుందా ఇలా వస్తుందా సో ఒకసారి నేను చాట్ బాక్స్ ఓపెన్ చేస్తానండి ఓకే సో మీ అందరి కోసం మెసేజ్ మీకు స్లోగా వస్తున్నాయి సార్ అవునండి స్ట్రీమింగ్ కొంచెం లో ఏటెన్సీలోనే ఉంటుంది అంటే నేను చెప్పిన తర్వాత కొంత సమయానికి మీకు రీచ్ అవుతూ ఉంటుంది అనమాట మేబీ మేబీ నా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల ఎండొచ్చు కూడా సారీ ఫర్ దాట్ యూఆర్ఎల్ అండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఓకేనా ఇక్కడ మీ టోకెన్ ఉంటుందండి ఓకేనా నెక్స్ట్ చాట్ ఐడి ఉంటుంది ఓకే నెక్స్ట్ మీ మెసేజ్ మీరేం చెప్పాలనుకుంటున్నారు అది అది ఈ వివరాలంతా కాపీ చేసుకొని ఇది ఇది టెలిగ్రామ్ బాట్ అండి ఇది రియల్ టైమ్ మీరు చాట్ బాట్స్ వేరు ఈ టెలిగ్రామ్ బాట్ వేరండి మొబైల్ ట్రిక్స్ మీకే చెప్తున్నానండి ఇది టెలిగ్రామ్ బాట్ ఇది ఒక రెస్ట్ పేజ్ నుంచి క్రియేట్ చేసిందండి హర్షతేజ గారు ఈ వివరాల్ని మీరు కాపీ చేసుకోవాలండి ఇక్కడ నేను టోకెన్ పెట్టిన చోట మీ టోకెన్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చార్ట్ ఐడి తర్వాత మీ ఇక్కడ మీరు చార్ట్ ఐడిని ఎక్కడ గెట్ చేయాలండి ముందు ఒక వివరాలు చెంది కదా గెట్ అప్డేట్స్ నుంచి ఇక్కడ గెట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఒక ఐడి ఉంటుంది గమనిస్తున్నారా చార్ట్ ఐడి అని ప్రతి మెసేజ్కి చార్ట్ ఐడి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది యూనిక్గా ఉంటుంది మీరు మెసేజ్ చేస్తుంటే మీకు ఇది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మీ మీ ఐడి ఓకేనా ఈ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఇది చార్ట్ ఐడి ఓకే అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు నేను ఇక్కడ ఏం పెట్టాను మెసేజ్ అని పెట్టాను అనమాట అంటే ఇక్కడ మీ మెసేజ్ రాయాలని చెప్తున్నాను అనమాట ఓకేనా ఓకేనా అర్థమైందని అనుకుంటున్నానండి సో ఇలాగా కాన్ఫిగర్ చేయాలండి ఇక్కడ చూడండి తర్వాత నా టోకెన్ ఇచ్చాను స్లాష్ సెండ్ మెసేజ్ తర్వాత వచ్చేసి ఇక్కడ క్వశ్చన్ మార్కు చార్ట్ ఐడి ఈక్వల్ టు తర్వాత నా చార్ట్ ఐడి ఉంది ఇక్కడ అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు నా మెసేజ్ హవ్ ఆర్ యూ అని రాశాను అది ఇక్కడ వచ్చేస్తుంది అనమాట మీరు స్పేసెస్ స్పేసెస్ ఇస్తూనే రండి ఇవ్వర్లు దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది పర్సంటేజ్ ట్వంటీగా సో దట్ మీకు ఇలాగంటి ఒక స్క్రీన్ వస్తుంది అన్నమాట మీరు ఎంటర్ ఎంటర్ని ప్రెస్ చేశారంటే మీకు ఇలాంటిది ఒకటి వస్తుంది అన్నమాట సో దట్ మీకు బాట్ రిప్లై ఇస్తూ ఉంటుంది అన్నమాట మీరు టెలిగ్రామ్లోకి వెళ్తే మీ బాట్ మీకు రిప్లై ఇస్తుంటుంది అన్నమాట హవార్యూ అని ఇక్కడ నాకు వచ్చి చూడండి ఇలాగ మీకు రిప్లైస్ వస్తాయి అన్నమాట ఇక్కడ వరకు చేశారా దయచేసి రిప్లై ఇస్తారా హర్షవర్ధన్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి మొబైల్ ట్రిక్స్ చేస్తారంటున్నారు ఓకే సో ఇంకా ఎవరికి రామగారు మీకు రాలేదు ఇంకా మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారేమో మేబీ నేను ఇప్పటికే టూ టైమ్స్ చెప్పేస్తాను ఆల్రెడీ ఇంకా ఎవరికైనా రాకపోతే చెప్పండి అండి సో ఇది టెలిగ్రామ్ బాట్ అండి మొబైల్ ట్రిక్స్ మీ నేమ్ నాకు తెలీదు టెలిగ్రామ్ బాట్ వేరు ఈ బా మామూలుగా చాట్ బాట్స్ వేరండి ఓకేనా చాట్ బాట్స్ కూడా మీకు అన్నీ రిప్లై ఇవ్వవండి ఓకేనా మనిషి ఇచ్చినట్టు అన్నీ అనమాట ఈవెన్ మీకు గూగుల్ మినీ అలెక్సా తీసుకున్నప్పుడు కూడా మీరు అన్నీ చెప్పవవి వాటికి ఏదైతే ట్రై చేస్తుంటాయో ఉంటాయో అవి మాత్రం చెప్తాయి అన్నమాట ప్రవీణ్ గారు వాట్సాప్ వాట్సాప్లో చెప్తానండి ఇదైతే టెలిగ్రామ్ అండి వాట్సాప్ గురించి తర్వాత ఆలోచిద్దాం ప్రస్తుతానికి టెలిగ్రామ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి ఓకే సో చూద్దామండి తర్వాత సో నేను ఇంకా చూడలేదు వాట్సాప్కి సంబంధించి ఓకే సో ఇక్కడ వరకు అందరికీ వచ్చిందని అనుకుంటున్నాను ఇట్లాంటి రిప్లై వచ్చింది అనుకోండి ఇప్పుడు మనం మన ఫంక్షన్స్ రాయాల్సి ఉంటుంది ఇక్కడ సో మీకు అందరికీ వచ్చిందనే అనుకుంటున్నానండి సో యాక్చువల్ యువరాలని అయితే నేను క్రియేట్ చేసుకుంటున్నాను ఇక్కడ సో నేను ఇప్పుడు నేను ఒక యువరాలను తీసుకుంటాను ఇప్పటి నుంచి నేను ఫంక్షన్స్ రాస్తానండి ఇంపోర్ట్ రిక్వెస్ట్ ఫస్ట్ ఈ లైబ్రరీ మీకు ఒకవేళ లేకపోతే దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందండి పిప్ ఇన్స్టాల్ రిక్వెస్ట్ అంటే మీకు ఇది ఇన్స్టాల్ అవుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి బాట్ ఇవ్వరల్ ఇది మెయిన్ ఇవ్వాలి అంట అన్నిటికీ బేస్ ఇవ్వరలు ఓకేనా సో ఈ బేస్ ఇవ్వరల్ కోసం నేను ఇక్కడ ఉన్న రెండుని కాపీ చేస్తానండి సో ఫస్ట్ ఇది ఇదేంటి ఇది వచ్చేసి అప్డేట్ యువర్ఎల్ సో యూపీ యువర్ఎల్ అని పెట్టుకుంటున్నాను దీన్ని నేను ఓకే దీన్ని ఇలా అని పెట్టుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి చార్ట్ యువర్ఎల్ చార్ట్ యువర్ఎల్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఒకసారి గమనిస్తే మీరు సారీ చార్ట్ యువర్ఎల్ మీకు మీరు ఇక్కడ ఇంతకుముందు మీరు కాపీ చేసుకుందండి అక్కడ ఉన్నదే నేను ఇక్కడ ఇక్కడ కాపీ చేస్తాను అంతే ఓకే సో వీటిని కాపీ చేసి పెట్టుకోండి సో ఫర్దర్గా మీకు ఉపయోగపడతాయి అనమాట మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అవుతున్నా కూడా సో ఇవి ఇవి పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ యువర్ఎల్ ఏంటండి ఇక్కడ యాక్చువల్ యువర్ఎల్ వచ్చేసి మీ ఇది ఉంది కదా ఈ టోకెన్ ఉంది కదా టె టోకన్ వర్క్ తీసుకోండి ఓన్లీ టోకన్ వర్క్ అనమాట ఇది మీ యాక్చువల్ యువర్ఎల్ ఓకేనా ఇది మీ యాక్చువల్ యువర్ఎల్ ఓకే ఓకే ఇది మీ యాక్చువల్ యువర్ఎల్ అనమాట ఓకే సో ఇప్పుడు నేను ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనకు తెలుసు కదండి మనం ఏపీఎస్ని ఎలా యూజ్ చేస్తామో ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేస్తున్నాను పైతని యూజ్ చేసుకుని ఏపీఎస్ని ఎలాగా యూజ్ చేయాలని దాని గురించి సో ఇప్పుడు నేను దాని గురించి చెప్తాను చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామండి సింపుల్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను అండి ఓకే ఇక్కడ వచ్చేసి గెట్ అప్డేట్స్ అని తీసుకుంటున్నాను ఇక్కడ యుఆర్ఎల్ని పాస్ చేయమంటున్నాను ఓకే యుఆర్ఎల్ని పాస్ చేశాక ఓకే రెస్పాన్స్ని క్రియేట్ చేస్తాను ఇక్కడ ఓకే రిక్వెస్ట్ డాట్ గెట్ ఆఫ్ ఇక్కడ యుఆర్ఎల్ పాస్ చేయాల్సి ఉంటుంది యుఆర్ఎల్ ప్లస్ ఇక్కడ మనం ఏం ఏం పాస్ చేయాలండి గెట్ అప్డేట్స్ని పాస్ చేస్తాం అనమాట ఎందుకు మనకి అప్డేట్స్ కావాలి కాబట్టి నేను గెట్ అప్డేట్స్ అనే దాన్ని తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ టైమ్అవుట్ పారామీటర్ ఉంటుంది దాని గురించి నేను మళ్ళీ చెప్తాను ఓకేనా గెట్ అప్డేట్స్ ఇస్తే సరిపోతుంది ప్రస్తుతానికి ఓకే ఇక్కడ వరకు ఇచ్చి డాట్ ఓకే ఇది మనకి జేసన్ ఫార్మేట్లో ఉంటుంది కాబట్టి మనం డేట్ అనే జేసన్ ఫార్మేట్లో గెట్ చేస్తాం అనమాట ఓకేనా సో రిటర్న్ చేస్తున్నాను దీన్ని రిటర్న్ ఓకే రిటర్న్ రెస్పాన్ని నేను క్రియేట్ చేశాను అనమాట ఓకేనా సో ఈ ఇప్పుడు నేను ఈ ఫంక్షన్ అయితే కాల్ చేస్తాను గెట్ గెట్ అప్డేట్స్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాను ఇక్కడ యువర్ఎల్ పాస్ చేస్తున్నాను సో ఈ ఈ యువర్ఎల్ మనకు ఆల్రెడీ పైన ఉందండి ఓకేనా సో దీన్ని నేను ఫస్ట్ అసైన్ చేసుకుంటాను డేటా అని క్రియేట్ చేస్తాను చూడండి డేటా ఓకే సో డేటాని క్రియేట్ చేసుకున్నాక ప్రింట్ డేటా అంటున్నాను సో ఇది నాకు కన్సోల్ మీద క్రియేట్ అవుతుంది సో నేను నా కమాండ్ ప్రాంప్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ సో మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు ఓకే ఐ మీన్ మీరు ఇక్కడైనా ఇక్కడ టర్నల్ ఉంటుంది కదా దాన్నైనా యూజ్ చేసుకోవచ్చు సిస్టమ్ థర్టీ టూ వద్దు నాకు సో ఇక్కడ వచ్చేసి నేను రూట్ చేసుకుంటున్నాను దాన్ని సో సిడి ఫైవ్ జేపీ ఓకే సిలస్ పై నెక్స్ట్ వచ్చేసి మన మనం ఇదేంటంటే ఫైల్ వచ్చేసి ఫైలు హెచ్ఈహి డాట్ పివైన్ ఉంది సో నేను హిట్ ఎంటర్ చేశాను ఓకే సో ఓకే నాకు ఇక్కడ చార్ట్ వరల్లో ఇక్కడ ఇవన్నీ నాకు ఏం అవసరం లేదండి జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఇక్కడ ఇవి పెట్టాను ఓకేనా సో ఇవి తీసుకోండి ఓకే ఇవి కమెంట్లో పెట్టేస్తాను ఎర్రస్ వస్తున్నాయి కాబట్టి సో దాని గురించి నాకు ఏం అవసరం లేదు ఓకే స్టిల్ ఎర్రసా టోకెన్ మెసేజ్ పైన ఉంది ఓకే మేబీ ఇది ఇది ఎర్రో ఓకే దీన్ని కూడా నేను పక్కన పెట్టేస్తాను సో సో ఇప్పుడు నాకైతే డేటా రిటర్న్ అవుతుందండి ఈ డేటా అంతా ఏంటంటే ఈ డేటా అంతా ఇక్కడ మీకు వస్తుంది కదా గెట్ అప్డేట్స్లో ఉంది ఈ డేటా అన్నమాట అనమాట ఓకేనా మనం యూఆర్ఎల్ని హిట్ చేసాం కాబట్టి యూఆర్ఎల్లో లో ఉన్న డేటా అంతా కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట గమనిస్తున్నారు కదా ఇక్కడ అంతా కనిపిస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాల్సి ఉంటుంది అంటే ఇక్కడ మనకి ఇంత అవసరం లేదు ఓకేనా సో ఇప్పుడు మనం లాస్ట్ మెసేజ్ని గెట్ చేయాలన్నమాట ఓకేనా సో ఇక్కడ మనకి ఇక్కడ మనం రిప్లై ఇవ్వాలంటే మనం చూస్తున్నాం కదా ఇక్కడ రిప్లై ఇవ్వాలంటే మనకి ఏం కావాలండి మనకి చాట్ ఐడి ఒకటి కావాలి అలాగే మనం ఇక్కడ మెసేజ్ కావాలి ఓకేనా ఇది మనం ఇట్లా ఇవ్వకూడదు మనం డైనమిక్గా ఇవ్వాలన్నమాట ఓకేనా సో ఇవి రెండు కావాలి అలాగే అసలు యూజర్ ఇచ్చాడు ఓకేనా యూజరు లాస్ట్గా ఏమి ఇచ్చాడు అనేది మనం చూడాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ యూజర్ని గమనిస్తే హాయ్ అనేది లాస్ట్ మెసేజ్ కదా ఓకేనా ఇది కూడా గెట్ చేయాలన్నమాట సో వీటిని ఎలా గెట్ చేయాలి అంటే ఇక్కడ చూడండి ఇవన్నీ రిజల్ట్ అనే ఒక లిస్ట్లో ఉన్నాయి రిజల్ట్ అనే ఒక లిస్ట్లో ఉన్న డిక్షనరీ ఫార్మేట్లో ఉన్నాయి ఇదంతా కూడా జేసన్ ఫార్మేట్ అండి సో మనం డిక్షనరీగా అనుకుంటున్నాం ఓకేనా రిజల్ట్ అనే ఒక లిస్ట్లో ఉన్నాయి ఓకేనా రిజల్ట్ అనే ఒక లిస్ట్లో మెసేజ్ అనే దాంట్లో ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా ఇట్లా వెళ్ళిపోతాయండి ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవంటి ఎక్స్టెన్షన్ని జేసన్ ఎక్స్టెన్షన్ని మీకు ఇది ఇట్లా చూపిస్తుంది అనమాట డేటాని ఓకేనా మొత్తం ఎన్ని మెసేజెస్ ఉన్నాయో చూపిస్తుంది ఇప్పుడు నేను లాస్ట్ మెసేజ్ గురించి చూస్తున్నాను కాబట్టి దీంట్లో నాకు కావాల్సినవి ఏంటండి ఇక్కడ నాకు ఈ ఐడి కావాలండి ఓకేనా ఓకేనా మెసేజ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ ఐడి అనేది ఇది కావాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి నాకు చాట్ ఐడి అయినా ఈ ఐడి అయినా రెండింటిలో ఏదైనా ఒకటే అండి నెక్స్ట్ నాకు ఈ మెసేజ్ కావాలన్నమాట ఓకేనా ఇవి రెండు కావాలి నాకు ఓకేనా ఎందుకంటే నేను యూజర్ ఏం ఇచ్చాడో తెలిస్తేనే కదా నేను రిప్లై ఇవ్వగలను సో అందుకోసమే ఇవి రెండింటిని మనం గెట్ చేయాల్సి ఉంటుంది అలాగే మనం ఇప్పుడు మనం ఇప్పుడు మనం ఏం గెట్ చేస్తామండి ఇక్కడ ఉన్న డేటా అనేది గెట్ చేస్తాం కదా సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఇంకొంచెం కోడ్ని రెడ్యూస్ చేసుకుందాం ఇక్కడ రిజల్ట్ అని ఇచ్చేస్తాను అనమాట డైరెక్ట్గా ఓకేనా రిజల్ట్ అని ఇచ్చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుందండి సో ఇక్కడ గమనిస్తే ఇప్పుడు ఓన్లీ నాకు ఇట్లాంటిది ఒకటి వచ్చిందనమాట ఓకేనా సో ఇప్పుడు నేను నాకు ఏం కావాలనుకుంటున్నాను అండి ఇప్పుడు ఈ రిజల్ట్ నుంచి నేను ఏమని ఏమనుకుంటున్నాను అండి సో నేను ఇక్కడ ఇంకో ఫంక్షన్ రాస్తానండి ఓకేనా నేను ఇక్కడ ఇంకో ఫంక్షన్ రాస్తాను డెఫ్ గెట్ మెసేజ్ ఓకే సో ఆ మెసేజ్ని ఎలాగా ఎడ్ చేయాలని దాని గురించి మాట్లాడుతున్నాం ఇక్కడ నేను డేటాను పంపిస్తాను ఓకే ఓకే సో డేటాను పంపిస్తున్నాను ఇక్కడ ఓకే సో మెసేజ్ ఈక్వల్ టు ఓకే డేటా ఆఫ్ మెసేజ్ ఓకే డేటా ఆఫ్ మెసేజ్ ఓకే ఫస్ట్ మనం మెసేజ్ని ఇద్దామండి సో దట్ మనకి మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం లేదంటే మనం ఈ ఫంక్షన్ పక్కన పెట్టి మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి కూడా చూపిస్తాం చూడండి మీకు ఈజీగా ఒకవేళ మీరు ఫంక్షన్స్ని ఇష్టపడకపోతే ఇక్కడ నుంచో చూపిస్తాను చూడండి ఇప్పుడు మనకి డేటా అనే ఒక ఆబ్జెక్ట్లో మెసేజ్ అనే ఒక కీ ఉందనమాట ఓకేనా ఇవన్నీ కీస్ కదా గమనిస్తే ఇవన్నీ కూడా డిక్షనరీ ఫార్మాట్లు ఉంటాయి ఇవన్నీ కీస్ అనమాట సో ఇప్పుడు మనం ఈ ఇదీ గమనిద్దామండి ఓకేనా సో సారీ దీన్ని ఓపెన్ చేస్తాను నేను సో ఇప్పుడు డేటా ప్రింట్ ప్రింట్ ఓకే ప్రింట్ డేటా ఆఫ్ డేటా ఆఫ్ మెసేజ్ అంటాను మేబీ నాకు ఎర్రో రావచ్చు ఐ హోప్ ఎర్రో వస్తుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఎందుకంటే ఇది ఒక లిస్ట్ కదండి ఎందుకు ఎర్రో వచ్చిందంటే రిజల్ట్ అనేది ఒక లిస్ట్ అనమాట ఓకేనా సో రిజల్ట్ అనేది ఒక లిస్ట్ కాబట్టి మీకు అర్థమవ్వడం కోసం ఇక్కడ నేను ఆఫ్ జీరో అని పెట్టుకుంటాను అనమాట అంటే ఇండెక్స్ స్లైసింగ్ చేస్తాను అనమాట లిస్ట్ని సో అంటే ఇది నాకు ఫస్ట్ డేట్ అది ఓకేనా ఇక్కడ ఇది ఉంది కదా సో దీంట్లోది కనిపిస్తుంది అనమాట సో ఫస్ట్ కమాండ్ కాబట్టి ఇది బాట్ కమాండ్ ఉంది బాట్ కమాండ్ కాకుండా మనం మేబీ వన్ ఇద్దాం వన్ ఇస్తే మనకి హాయ్ అనేది ఏదో ఉంటుంది అక్కడ ఓకే నేను వన్ ఎందుకు ఇచ్చానంటే ఈ సెకండ్ ఫస్ట్ది బాట్ కమాండ్ కాబట్టి స్టార్ట్ అనేది దాన్ని అది మనకు అవసరం లేదు కాబట్టి ఓకేనా ఆ బాట్ కమాండ్ నాకు అవసరం లేదు కాబట్టి నేను సెకండ్ కమాండ్ని ఓపెన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఓకేనా దీన్ని ఓపెన్ చేస్తే నాకు ఇది సెకండ్ మెసేజ్ కదా మెసేజ్ ఐడి టూ అనేది కదా సో ఇక్కడ నేను హాయ్ అని ఇచ్చున్నా అనమాట మెసేజ్ సో నేను హాయ్ అని గెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ ఓకేనా సో ఇక్కడికి వెళ్ళిపోయి మెసేజ్ డేటా ఆఫ్ వన్ మెసేజ్ ఓకే మెసేజ్లో ఇంకా ఏముందండి మెసేజ్ లోపల ఇక్కడ మీరు ఇక్కడ యూజ్ చేస్తే మీరు మెసేజ్ లోపల ఇంకా ఈ టెక్స్ట్ అనేది అన్నమాట ఓకేనా ఈ టెక్స్ట్ అనే కీని ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఓకేనా ఇలాగ మీరు ఇండెక్స్ చేయాల్సి ఉంటుంది అనమాట కేస్ని ఓకే సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు నా ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి నేను హాయ్ అనేదాన్ని గెట్ చేయాలి ఓకే సో కీ ఎర్రర్ హలో నేను ఎక్కడ హలో ఇవ్వలేదే ఇక్కడ హలో అని ఎందుకు వచ్చింది కీ ఎర్రర్ హలో ఓకే 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 ఇక్కడ సారీ అండి ఇక్కడ ఇది డిక్షన్ కీ అనమాట సో ఇది మనకి యాక్చువల్గా ఇట్లా ఉండాలి ఓకే డేటా ఆఫ్ మెసేజ్ ఆఫ్ టెక్స్ట్ అండి ఓకేనా డేటా ఆఫ్ మెసేజ్ ఆఫ్ టెక్స్ట్ ఓకే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే సో చూడండి ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా మనం మెసేజ్ని గెట్ చేసాం అనమాట ఇక్కడ ఓకేనా ఇట్లా గెట్ చేయాలన్నమాట మీరు ఓకేనా సో మెసేజ్ గెట్ చేయడం వరకు మీకు అర్థమైందా అండి మెసేజ్ని ఎలా గెట్ చేసిన వరకు ఇక్కడ వరకు అర్థమైందా ఒకసారి నేను కమెంట్స్ చూస్తున్నా అండి ఐ ఐమ్ రన్నింగ్ గెట్ అప్డేట్స్ కాల్ అండ్ నెవర్ మైండ్ ఐ గాట్ ఇట్ ఓకే థ్యాంక్ యూ అండి దీపు గారు సో ఇంకెవరైనా గెట్ చేశారా అండి గెట్ చేస్తారా దీన్ని మెసేజ్ని అయితే గెట్ చేస్తారా సేమ్ ఇలా అయినా రాసుకోండి మీకు నచ్చినట్టు రాసుకోండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే సో ఆ రిక్వెస్ట్ని మనం హిట్ చేసిన తర్వాత అక్కడ ఉన్న రెస్పాన్స్ని మనం గెట్ చేసాము ఆ రెస్పాన్స్లో ఉన్నప్పుడు రెస్పాన్స్లో మనం ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని ఇక్కడ రిజల్ట్ అనేది ఒక లిస్ట్లో ఉంది లిస్ట్ని నేను ఇండెక్సింగ్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ ఐటమ్స్ అనమాట ఇప్పుడు ఓకేనా సో దీంట్లో ఈ ఐటెంలో ఇంత డేటా ఉంది మళ్ళీ ఓకేనా సో కాబట్టి నేను ఫస్ట్ది ఎందుకు ఇవ్వలేదంటే ఫస్ట్ ది బాట్ కమండ్ స్టార్ట్ అని ఉంటుంది కాబట్టి మనకు అర్థం కాదు కాబట్టి నేను సెకండ్ది అనమాట ఐ మీన్ అంటే ఇండెక్సింగ్ వన్ వన్ అని ఇచ్చాను అనమాట ఓకేనా సెకండ్ అంటే వన్ అండి ఇక్కడ ఓకేనా సో ఇక్కడ ఉన్న మెసేజ్ని నేను గెట్ చేశాను అనమాట ఎలా గెట్ చేశానండి ఇక్కడ గమనిస్తే మీరు డేటా ఆఫ్ వన్ ఆఫ్ మెసేజ్ ఆఫ్ టెక్స్ట్ ఓకేనా సో అలాగే మనకి ఇంకోటి ఇక్కడ ఏం కావాలండి ఇక్కడ మనకి చార్ట్ ఐడి ఉందన్నమాట ఓకేనా చార్ట్ ఐడి సో చార్ట్ ఐడిని మనం గెట్ చేద్దామండి చార్ట్ ఐడిని కూడా మనం గెట్ చేద్దాం చార్ట్ ఐడిని గెట్ చేయడం కూడా సింపులే సో ప్రింట్ సో ఫస్ ఫస్ట్ నేను ప్రింట్ చేస్తాను మీకు కనిపించడం కోసం సో దేంట్లో అయినా చార్ట్ ఐడిస్ సేమ్గానే ఉంటుంది మీరు మీరు చేసినా ఎవరు చేసినా కూడా చార్ట్ ఐడిస్ ఒకేలా వస్తుంటాయి కాబట్టి మీరు దాన్ని కాపీ చేసి మాత్రం పెట్టద్దు ఇది ఇలానే రాయండి ఈ కీజనే ఇవ్వండి ఓకేనా సో ఫ్రమ్ ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకు వెళ్దాం అండి మెసేజ్ తర్వాత ఫ్రమ్ తర్వాత ఐడి ఉందన్నమాట ఇది మీ చార్ట్ ఐడి అండి ఓకేనా అంటే ఇది మీ చార్ట్ ఐడి అని కాదు ఇక్కడ నేను నా బాట్లో నేను మెసేజ్ చేస్తాను కాబట్టి ఇది నా చార్ట్ ఐడి అనమాట మీకు మీ ఐడి కనిపిస్తుంటుంది ఎందుకంటే ఎవరైతే మెసేజ్ చేస్తుంటారో వాళ్ళ ఐడిస్ ఇక్కడ వస్తూ ఉంటాయండి ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ అనే అనుకుంటున్నాను సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫ్రమ్ ఆఫ్ ఫ్రమ్ ఆఫ్ ఐడిని ఇవ్వండి ఓకేనా ఐడి ఇవ్వండి ఓకే సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తాను నా చార్ట్ ఐడి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ఐ హోప్ ఎస్ ఎగ్జాక్ట్లీ చూడండి ఇక్కడ ఈ చార్ట్ ఐడిని మెసేజ్ని మీరు రెండింటిని గెట్ చేస్తారా చార్ట్ ఐడిని మెసేజ్ని గెట్ చేస్తారా అండి సో చాట్ ఐడిని మెసేజ్ని గెట్ చేస్తారా సో మనం చార్ట్ ఐడిని మెసేజ్ని గట్ చేసినట్లయితే మనం ఫర్దర్గా మనం ఏం చేయొచ్చండి రిప్లై ఇవ్వచ్చు అనమాట మెసేజ్కి ఓకేనా ఓకేనా సో అంటే లాస్ట్ రిప్లై బేస్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు నేను మామూలుగా మీకు ఏం చెప్పానంటే ఇక్కడ ఒక మెసేజ్ అక్కడ ఉన్న మెసేజ్లో ఉన్న టెక్స్ట్ని చూపిస్తున్నాను మనం యాక్చువల్గా లాస్ట్ మెసేజ్ని చూ తీసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా కాబట్టి ఇంకా ఎవరైనా ఈ రెండింటిని గెట్ చేయకపోతే ఒకసారి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే గెట్ చేసిన వాళ్ళు కూడా ఆన్సర్ చెప్తే సో దట్ నేను కంటిన్యూ చేస్తాను అండి మొబైల్ ట్రిక్స్ అడుగుతున్నారు ఏంటి ఏం ఏమి చేస్తామండి ప్లగ్ ఇన్ ఏంటండి పైతన్ ప్లగ్ని విఎస్ కోడ్లో పైతన్ ప్లగ్నే ఉంటుందండి మరలా పైతన్ ప్లగిన్ ఏంటి మేబీ అంటే ఫాస్ట్గా వస్తుందానా సో అది వచ్చేసి ట్యాబ్ నైన్ ఎక్స్టెన్షన్ అండి ట్యాబ్ నైన్ ఎక్స్టెన్షన్ కోడ్ కాపీ చేయండి కోడ్ ఎక్కడ కాపీ చేయమంటారు మీకు ఇక్కడ పేస్ట్ చేయమంటారా పేస్ట్ చేస్తే మీకు ఇండెంటేషన్ అంతా కరెక్ట్ రాదేమో అండి ఒకవేళ మీరు కావాలంటున్నారు కాబట్టి పేస్ట్ చేస్తాను దానికి ఏం లేదండి సో ఒకవేళ మీకు రాకపోతే చూసుకోండి ఇవర్ ఇవన్నీ నేను కమెంట్స్లో పెట్టినా అండి జాగ్రత్తగా గమనించండి సో ఫస్ట్ మీరు ఇంపోర్ట్స్ రిక్వెస్ట్ తీసుకున్నాక ఓకే దీన్ని కూడా నేను కిందకి తీసుకొస్తాను సో దట్ ఈజీగా ఉంటుంది సో నా టోకెన్ అయితే ఇవ్వట్లేదు ఇక్కడి వరకు ఇస్తాను చూడండి ఇక్కడ వరకు అయితే ఇస్తాను ఓకే సో ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మీకు మీ టోకెన్స్ ఇవ్వండి దయచేసి నా టోకెన్స్ ఇవ్వద్దండి సో ఇది ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు ఇన్వెంటేషన్ కరెక్ట్గా పెట్టుకోండి అండి నేను అక్కడ కాపీ చేశాను పేస్ట్ చేశాను కాబట్టి అది రావచ్చు రాకపోవచ్చు నాకు తెలీదు మీరు అడిగారు కాబట్టి ఇచ్చేసాను సో అది మీ ఇష్టం సో దాన్ని అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఇట్లా కనిపిస్తుందండి మీకు హాయ్ అండ్ అలాగే మీ చార్ట్ ఐడి కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి చార్ట్ ఐడిస్ వచ్చింది కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇప్పుడు మనం రిప్లై ఇవ్వడానికి రెడీ అనమాట కదా మనకి ఇక్కడ రిప్లై ఇవ్వడానికి రెడీ అయిపోయాం ఓకేనా సెండ్ మెసేజ్కి మనకి చార్ట్ ఐడి దొరికేసింది అలాగే మనకి ఆల్రెడీ రిప్లై ఉంది కాబట్టి నేను రిప్లై లాస్ట్ మెసేజ్ని బేస్ చేసుకొని నేను రిప్లై ఇస్తానన్నమాట ఇప్పుడు లాస్ట్ మెసేజ్ని గెట్ చేయమంటే ఎలా గెట్ చేస్తారండి లాస్ట్ మెసేజ్ని గెట్ చేయమంటే ఎలా గెట్ చేస్తారు రిప్లై ఇవ్వండి ఎవరైనా ఇప్పుడు మనకి ఇన్ని మెసేజెస్ వచ్చాయి కదా ఇక్కడ కదా మనం ఇక్కడ ఎన్ని మెసేజెస్ ఇచ్చాం కదా ఇన్ని మెసేజ్ ఇన్ని మెసేజెస్ ఉన్నప్పుడు నాకు ఈ లాస్ట్ మెసేజ్ కావాలన్నప్పుడు మీరు ఎలా గెట్ చేస్తారు నాకు చెప్పండి లాస్ట్ మెసేజ్ని నేను తీసుకోవాలనుకుంటున్నాను సో దట్ మీరు ఎలా గెట్ చేస్తారు లాస్ట్ మెసేజ్ని ఎలా గెట్ చేస్తారు లాస్ట్ మెసేజ్ని ఎలా గెట్ చేస్తారో చెప్పండి ఎవరికైనా ఎన్ని ఐడియా ఉంటే చెప్పండి లేదన్నా నో అయినా చెప్పండి ఐడియా లేకపోతే నో అయినా చెప్పండి మీరు రెస్పాన్స్ ఇస్తే నేను దానికి తగ్గట్టుగా నేను చెప్తాను అనమాట మీరు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోతే నేను మాట్లాడుకున్నట్టే ఉంటుంది ఎస్ దీపు చెప్తున్నారండి అండి మైనస్ వన్నా ఓకే అండి నేను చూస్తాను ఇప్పుడు ఓకే మైనస్ వన్ ఇండెక్స్ నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే వస్తుంది ఓకే మీరు అంటే నేను ఇప్పుడు నెగిటివ్ ఇండెక్స్ ఇచ్చానండి సో ఇప్పుడు నాకు లాస్ట్ మెసేజ్ నేను ఏం చేస్తానంటే నా టెలిగ్రామ్ బాట్లోకి వెళ్ళేసి ఐఎమ్ గుడ్ అని ఇస్తాను అండి సో డిఫరెన్షియేషన్ కోసం ఎన్ని అన్ని హాయిలు బాయ్లే ఉన్నాయి అందుకోసం ఐఎమ్ గుడ్ అని ఇచ్చాను ఇక్కడ సో ఇప్పుడు మీరు అన్నట్టుగా నేను మైనస్ వన్ ఇచ్చానండి సో ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు లాస్ట్ మెసేజ్ రావాలన్నమాట మరి రాలేదు ఏంటండి రాలేదండి నాకు ఓకేనా రాలేదు రీజన్ ఏంటంటే మనం ఇలా చేయకూడదండి యాక్చువల్గా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఇక్కడికి వచ్చేసి మీరు ఫస్ట్ మీరు ప్రింట్ లెన్ ఆఫ్ డేటా అని ప్రింట్ చేయండి ఓకేనా ప్రింట్ లెన్ ఆఫ్ డేటా ఓకే సో ఇక్కడికి వచ్చి మేము తీసుకుంటే మనకి అది ఎయిట్ అని చూపిస్తుంది కదా ఓకేనా ఎయిట్ చూపిస్తుంది ఓకే ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా అండి ఎవరికైనా ఏదైనా డౌట్ ఉందా నేను నేను మీరు చెప్పిందే చేస్తానండి డేటా ఆఫ్ మైనస్ వన్ దీప్ గారు ఓమ్ ఐఎమ్ సారీ ఐఎమ్ సారీ అండి ఓకే ఐడి సేమ్ వస్తుంది ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్ సో ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తానండి సారీ సారీ ఇప్పుడు ఇప్పుడు గమనిస్తున్నారు కదా ఒకవేళ మీరు అంటే ఇలా కాకుండా మీరు అంటే ఇక్కడ రిజల్ట్ ఇస్తే నో సార్ అంటున్నారు ఏంటండి నాకు అర్థం కాలేదు ఇది కరెక్టే అండి దీపు గారు చెప్పింది దీపు గారు చెప్తున్నారు కదా వాళ్ళు చెప్పింది కరెక్టే అండి మైనస్ వన్ నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే మనకి లాస్ట్ ఇండెక్సే వస్తుంది అనమాట ఒకవేళ మీరు ఇక్కడ రిజల్ట్ కానీ ఇవ్వకపోతే రెస్పాన్స్ అనే కానీ తీసుకో ఉంటే అప్పుడు మీరు దీన్ని డేటాను మొత్తం కనుక్కున్నాక దీని లోపల మరలా రిజల్ట్ని పాస్ చేసి మైనస్ వన్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే అండి మనకి లాస్ట్ మెసేజ్ కావాలండి ఈ లాస్ట్ మెసేజ్ కావాలా ఓకేనా ఇక్కడ నేను గెట్ అప్డేట్స్ అన్నప్పుడు నాకు లాస్ట్ మెసేజ్ వస్తుంది కదా సో ఈ లాస్ట్ మెసేజ్ని గెట్ చేయడానికి ఏం చేయాలి అని అడిగాను అనమాట సో దీపు గారు ఆన్సర్ చేశారు దానికి సో మైనస్ వన్ పెట్టాలి అని చెప్పారనమాట నెగిటివ్ ఇండెక్స్ని ఇస్తే ఐ మీన్ నెగిటివ్ ఇండెక్స్ ఇస్తే లాస్ట్ వన్ వస్తుంది అనమాట సో అలాగా మీకు వచ్చిందా లేదా అని అడుగుతుంది అనమాట నేను ఎగ్జిక్యూట్ చేశానండి ఇక్కడ అదే ఫైల్ని నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే నాకు లాస్ట్ మెసేజ్ వచ్చిందనమాట ఐఎమ్ గుడ్ అనేది ఏంటి లాస్ట్ మెసేజ్ కదా సో నేను రీసెంట్గా టెలిగ్రామ్లో పంపిన మెసేజ్ ఐఎమ్ గుడ్ ఓకేనా సో అదే లాస్ట్ మెసేజ్ అనమాట నేను పంపించిన వాటిలో ఓకేనా ఎయిట్ అనేది ఇది ఇందాక మనం ప్రింట్ డేటా అని తీసుకున్నాం కదా సో ఇది అండ్ అలాగే ఇక్కడ వచ్చిన మెసేజ్ ఇది వచ్చేసి చార్ట్ ఐడి అనమాట ఓకేనా చార్ట్ ఐడి ఇది ఓకేనా ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా హర్ష తేజ గారు చెప్తున్నానండి చెప్పాను కదా ఇంకా కూడా అర్థం కాలేదా సీఎండిలో క్లియర్గా లేదా నేను అందుకండి అండి ఎక్స్టర్నల్ స్క్రీన్ తీసుకొని మీకు క్లియర్గా ఉండాలని చూపిస్తున్నాను ఇక్కడ ఇక్కడ నేనేం అంతగా ఏం చేయలేదు జస్ట్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశాను అంతే ఇక్కడ వరకు వచ్చిందా అండి ఎవరికైనా మొబైల్ ట్రిక్స్ ఎస్ఆర్ అంటున్నారు అసలు మీరు చేయట్లేదు అని నాకు తెలుసండి మొబైల్ ట్రిక్స్ మీరు ఇందాక నుంచి గిటాబ్ ఏదేదో అంటున్నారు సో ఐ నో సో చేస్తున్న వాళ్ళు చెప్పండి ఎవరికైనా ఇక్కడి వరకు వచ్చిందా అండి మీరు లాస్ట్ మెసేజ్ మెసేజ్ని గెట్ చేస్తారా ముందు గెట్ చేసిందే అండి సింపుల్గా మైనస్ వన్ పెట్టాం అంతే అంతకంటే ఏం చేయలేదు ఇక్కడ కొంచెం రిప్లై ఇక నాకు ఎవరైనా రిప్లై ఇస్తారా ప్లీజ్ మేబీ ఎవరు రిప్లై ఇవ్వట్లేదు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ దీప్ గారు సో మనం మూవ్ అవుదామండి సో ఇప్పుడు నేను వీటిని అసైన్ చేసుకుంటానండి నేను మీకు చూపించడం కోసమే వాటిని ప్రింట్ చేశాను యాక్చువల్గా సో నేను ఇప్పుడు వీటిని అసైన్ చేసుకుంటాను సో లేదంటే ఫంక్షన్ అయినా రాసుకుంటాను అనమాట ఓకేనా సో ఎగ్జాంపుల్గా మనం మనం అసైనే చేసుకుందాం ఓకే చార్ట్ ఐడి ఈక్వల్ టు చార్ట్ ఐడి అనేది ఒకదాన్ని క్రియేట్ చేస్తున్నాను చార్ట్ ఐడి ఈక్వల్ టు దీన్ని నేను కాపీ చేసి పేస్ట్ చేస్తున్నాను ఇక్కడ సో సారీ ఇది మెసేజ్ కదా సో సో ది ఓకే దీన్ని మార్చాను ఓకే మెసేజ్ ఓకే మెసేజ్ ఓకే సో నెక్స్ట్ దీన్ని 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 కమెంట్లు పెట్టేస్తానండి ఇవి అవసరం లేదు మనకి సో ఇది తీసేస్తాను ఇక్కడ నుంచి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు సో ఇక్కడ వచ్చేసి మనకి చార్ట్ ఐడి కదా కావాలి సో ఇక్కడ నుంచి దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ దాకా చార్ట్ ఐడి పెట్టేస్తాను సో చార్ట్ ఐడి చార్ట్ ఐడి ఈక్వల్ టు చార్ట్ ఐడి ఓకేనా సో ఇవి రెండు వేరేబుల్స్ మనకి ఇప్పుడు ఉన్నాయండి సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ రాస్తానండి సెండ్ రిప్లై అని ఓకేనా సెండ్ మెసేజ్ ఓకే సో ఈ ఫంక్షన్ ద్వారా నేను రిప్లైని సెండ్ చేస్తాను అనమాట ఓకే సో డెఫ్ సెండ్ మెసేజ్ ఓకే సెండ్ మెసేజ్ ఓకే ఇక్కడ నేను చార్ట్ ఐడిని పంపిస్తాను అలాగే అలాగే మెసేజ్ని కూడా పంపిస్తున్నాను ఓకేనా సో ఇఫ్ మెసేజ్ అలాగే దీన్ని లోయర్ కేసులో పెట్టుకోండి అండి ఓకేనా మీరు గెట్ చేసినప్పుడే దీన్ని లోయర్ కేసులో పెట్టుకోండి సో దట్ మీకు ఇది ఈజీగా ఉంటుంది అన్నమాట అంటే ఇప్పుడు మన క్యాపిటల్ లెటర్స్లో హాయ్ అని టైప్ చేస్తే మనకి మనం ఇప్పుడు రాసేది దానికి అర్థం కాకపోవచ్చు ఓకేనా సో ఇది కేసు సెన్సిటివ్ కదా పైతాను సో అందుకోసమే చెప్తున్నాను గెట్ చేసినప్పుడు డాట్ లోయర్ అని ఇస్తే అది లోయర్ కేసులోకి కన్వర్ట్ అయిపోద్ది ఇప్పుడు మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ ఈక్వల్ ఈక్వల్ టు హాయ్ అనుకోండి ఓకేనా ఎగ్జాంపుల్గా చెప్తున్నా అండి ఒకవేళ ఇలా ఇస్తే నేను దానికి రిప్లై ఎలా చెప్తున్నాను సింపుల్ ఫంక్షన్ అండి ఇది ఓకేనా హాయ్ అని చెప్తే ఇప్పుడు నేనేం చెప్తానండి దీనికి నేను ఇప్పుడు యువర్లని ఫార్మాట్ చేయాలండి ఇక్కడ మనం ఆల్రెడీ చార్ట్ ఉంది కదా ఈ చార్ట్ ఇవ్వరల్ని మనం ఫార్మాట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఇక్కడ ఓకేనా ఆల్రెడీ మనకి యుఆర్ఎల్ పైన కొంత ఉంది సో నెక్స్ట్ టర్మ్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తానంటే రిప్లై ఈక్వల్ టు ముందు అంతా మనం యూస్ చేస్తుంది ఏంటంటే రిక్వెస్ట్ డాట్ గెట్ కదా ఇప్పుడు పోస్ట్ యూస్ చేయండి ఓకేనా రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్ ఓకే పోస్ట్ ఆఫ్ ఐ నో దిస్ ట్రిక్ ఏంటి ఎవరు ఈ ఓకే సో రిక్వెస్ట్ డాట్ పోస్ట్ ఆఫ్ ఓకే పోస్ట్ తర్వాత ఇవ్వరాళ్ళ తర్వాత మనకి ఏముందండి ఇక్కడ ఒకసారి గమనిస్తే మనం ఓకే ఇక్కడ ఏముందండి సెండ్ మెసేజెస్ అని ఉందన్నమాట ఓకేనా సెండ్ మెసేజ్ చాట్ ఐడి ఓకే సో నెక్స్ట్ ఇదంతా ఉంది కదా టెక్స్ట్ ఇదంతా ఉంది దీన్ని కాపీ చేసుకుంటున్నాను నేను సో దట్ మనం దీన్ని కాన్ఫిగర్ చేద్దాం కింద లేదంటే ఆల్రెడీ మనకి పైన కూడా ఉందండి ఇక్కడ ఓకేనా సో దీనైనా కూడా కాపీ చేసుకోవచ్చు నేను ఈ ప్లస్ దానికి దీన్ని కాపీ చేస్తున్నాను ఇక్కడ పెడుతున్నాను ఫస్ట్ ఓకే ఫస్ట్ దీన్ని కాన్ఫిగర్ చేయండి ఓకేనా సెండు చార్ట్ ఐడి వరకు చార్ట్ ఐడి వరకు పెట్టేసి ఇక్కడ దీనికి ప్లస్ యాడ్ చేసి ఎస్టీఆర్ అని ఇవ్వండి ఓకేనా ఎందుకంటే ఇది స్ట్రింగ్ ఉండాలి ఉండాలన్నమాట మనకి ఓకేనా వివరాలు కా పంపిస్తున్నాం సో ఇక్కడ మీరు మీ చార్ట్ ఐడిని పాస్ చేయండి ఓకేనా మనం అక్కడ పారామీటర్ ఒకటి ఇచ్చాం కదా సో ఆర్గ్యుమెంట్ని పాస్ చేయండి ఇక్కడ ఏముందండి ఇందాక అండ్ అనుకుంటా ఐ థాట్ అండ్ అనుకుంటా అండి సో యా అండ్ ఉంది అక్కడ సో ఇక్కడ అండ్ ఓకే సో ఇక్కడ కూడా ప్లస్ యాడ్ చేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అండ్ టెక్స్ట్ సో టెక్స్ట్ ఈక్వల్ టు ప్లస్ ఇదంతా ఇదంతా కూడా మనకి ఎలా రావాలండి మన మెసేజ్ రావాలన్నమాట ఇక్కడ ఓకేనా ఓకేనా అంటే ఇక్కడ మీ మీ రిప్లై ఇవ్వాలన్నమాట ఓకేనా సో అంటే ఎగ్జాంపుల్గా ఇది ఇది రిప్లై అనుకోండి ఎగ్జాంపుల్గా ఇది రిప్లై అనుకుంటే సో హలో అనేది రిప్లై అనుకుంటే సో దీన్ని మాడిఫై చేసుకోండి రెస్పాన్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి నేను మెసేజ్ కాదండి ఓకేనా నేను రిప్లై ఇస్తాను అనమాట ఓకేనా సో రిప్లై ఇస్తాను అండ్ దెన్ నేను దీన్ని రిటర్న్ ఇక్కడ వచ్చిన రెస్పాన్స్ని నేను రిటర్న్ చేస్తాను సో దీని అంతటి అర్థం నేను ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి మీకు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చార్ట్ ఐడియాని గెట్ చేస్తాం అలాగే మెసేజ్ గెట్ చేసాం ఒకవేళ యూజర్ ఇచ్చిన మెసేజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు హాయ్ అయితే ఓకేనా హాయ్ అయితే నేను రిప్లైగా హలో అని అనమాట ఓకేనా ఇది బాట్ చెప్తుంది అనమాట బాట్ రిప్లై ఇచ్చేది ఇది ఓకేనా మనం ఇచ్చేది కాదు మనం చెప్పిన దానికి నేను హాయ్ అని టైప్ చేస్తే నాకు బాట్ హలో అని చెప్తుంది అనమాట ఓకేనా రిక్వెస్ట్ ఆ పోస్ట్ పోస్ట్ ఆఫ్ యూఆర్ఎల్ ప్లస్ సెండ్ మెసేజ్ చార్ట్ ఐడి మీ చార్ట్ ఐడి స్ట్రింగ్ ఫార్మేట్లో ఇవ్వండి అండ్ టెక్స్ట్ ఈక్వల్ టు మీ రిప్లైని ఇక్కడ యాడ్ చేయండి ఓకేనా రిటర్న్ రెస్పాన్స్ ఇస్తున్నాను ఇప్పుడు నేను అలాగే ఇక్కడ ఎల్స్ కండిషన్ ఓకే అండి ఎల్స్ కండిషన్ తర్వాత రాసుకుందాం ఓకేనా ఒకవేళ ఇప్పుడు నేను దీన్ని కాల్ చేస్తానండి సెండ్ మెసేజ్ని కాల్ చేద్దాం నేను హాయ్ అని ఇస్తానండి ఓకే నేను టెలిగ్రామ్లోకి వెళ్ళేసి హాయ్ అని ఇచ్చాను ఓకే ఇప్పుడు ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేసినట్లయితే నాకు రిప్లై ఏం రావాలండి హలో అని రావాలన్నమాట ఓకేనా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం హలో అని వచ్చేసింది చూడండి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసింది నాకు నేను ఇప్పుడు టెలిగ్రామ్ ఓపెన్ చేసినట్లయితే చూడండి నాకు హలో అని వచ్చేసింది అనమాట గమనిస్తున్నారా సారీ ఫర్ దట్ అండి ఇప్పుడు రీకనెక్ట్ కనెక్షన్ మంచిగా ఉంది ఇప్పుడు కనెక్షన్ మంచిగా ఉందండి ఒకసారి చెప్పండి నాకు కనెక్షన్ ఇప్పుడు బాగానే ఉందా ప్రవీణ్ గారు మీరే చెప్పండి మీరే కంప్లైంట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి ప్రవీణ్ గారు కనెక్షన్ ఇప్పుడు మంచిగానే ఉందా ఓకే అండి సో ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు నేను హాయ్ అన్నప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ హాయ్ అని రాస్తాను చూడండి మెసేజ్ నేను హాయ్ అని ఇస్తున్నాను ఇక్కడ నా బాట్కి చెప్తాను హాయ్ అని చెప్తే ఇప్పుడు ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఈ ఫైల్ నేను ఎగ్జిక్యూట్ చేసినట్లయితే ఓకేనా ఇది నాకు హలో అని రిప్లై ఇస్తుంది అనమాట దీనికి హలో అని ఎవరు చెప్పారండి నేను చెప్పాను అనమాట ఇక్కడ ఓకేనా లేదు నేను ఇంకేదైనా హవర్ యూ అని రాసాను అనుకోండి హవ్ ఆర్ యూ అని రాశాను అనుకోండి అది అప్పుడు హవార్యూ అని అడుగుతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దామండి సో లాస్ట్ మెసేజే ఉంటుంది కాబట్టి ఇప్పుడు సిఎల్ఎస్ క్లీన్ చేస్తున్నాను దీన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు నాకు ఏమని వస్తుందండి హవార్యూ అని వస్తుంది అన్నమాట ఇక్కడ గమనిస్తే చూడండి హవార్యూ అని అడుగుతుంది అనమాట ఓకేనా సో ఈ విధంగా ఇక్కడ వరకు మీకు క్లారిటీగా అర్థమైతే తర్వాత మీకు తెలుసు ఎలా చేసుకోవాలని దాని గురించి ఓకేనా అంటే ఇంకా హాయ్ అంటే ఏం చెప్పాలి బాయ్ అంటే ఏం చెప్పాలి థ్యాంక్ యూ అంటే ఏం చెప్పాలి ఇట్లాగా మీరు ఫార్మాట్ చేసుకోవాలన్నమాట మెసేజ్ని ఓకేనా ఈఫెల్స్ వెళ్ళి కండిషన్స్ రాసుకొని సో దట్ మీరు ఇంకా ఎన్ని కావాలంటే అని రాసుకోండి సో నేను నేను ఎలా క్రియేట్ చేసుకున్నాను ఇక్కడ చూపిస్తాను చూడండి సో నేను ఇక్కడ సో ఇంక మీకు నేను కోడ్ చెప్పనండి కోడ్ రాయను ఇక్కడ వరకు ఇది ఇది మెయిన్ ఫంక్షన్ అనమాట ఓకేనా ఇవి మెయిన్ ఫంక్షన్స్ కాబట్టి మీకు క్లియర్ క్లియర్గా ఉండాలనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పాను సో ఇక్కడ వరకు సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఫర్దర్గా మనం మూవ్ అవుదామండి మీరు ఒకసారి కమెంట్స్ చేస్తారా ప్లీజ్ ఇక్కడ వరకు చేసిన వాళ్ళు కొంచెం కమెంట్ చేస్తే నేను నేను ముందుకెళ్తానండి ఒకసారి కమెంట్ చేయండి ప్లీజ్ గాయస్ ప్లీజ్ కమెంట్ హర్ష తేజ గారు రిజల్ట్ కియర్ అని వచ్చిందంటున్నారు మీరు రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ అని చూడండి అంటున్నారు ఒకసారి చెక్ చేసుకోండి సేమ్ యాజ్ ఇట్ యాజ్గా ఇదే రాయండి అండి ఓకేనా ఇది ఇక్కడ నేను ఇస్తున్నాను కదా కోడ్ మీకు ఇందాక కూడా మీరే అడిగారు అనుకుంటాను సో ఇదే కోడ్ని మీరు తీసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎలా ఉందో అలానే రాశారంటే మీకు ఎలాంటి ఎర్రర్స్ రావు అనమాట ఓకేనా సో రిజల్ట్ అనేది ఉందండి అక్కడ కీ ఉందనమాట మీరు గమనిస్తున్నారో లేదో నాకు తెలీదు సో ఇక్కడ గమనిస్తే ఫస్ట్ కీ అది అనమాట ఈ లిస్టే అది అనమాట రిజల్ట్ అనేది ఓకేనా సో రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ ఇచ్చుంటారు ఒకవేళ చెక్ చేసుకోండి రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ ఇస్తే అది రాదనమాట ఓకేనా రిజల్ట్ ఆఫ్ రిజల్ట్ అనిస్తే అది రాదండి అందువల్లే అంటే ఇది దీని లోపల ఉంటుందండి మీకు ఓకేనా సో ఒకసారి చెక్ చేసుకోండి సో ఇంకా ఎవరైనా చేస్తారా అండి ఇంకా ఎవరైనా చేస్తారా ప్లీజ్ రిప్లై ఇవ్వండి నాకు ఇంకా ఎవరైనా చేసుకుంటే ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్రవీణ్ గారు మీరు చేశారని చెప్తున్నారు థ్యాంక్ యూ ఇక్కడ ఇక్కడ నేను కూడా అదే చేశాను గమనిస్తున్నారు కదండి ఇక్కడ రిక్వెస్ట్ డాట్ గెట్ యుఆర్ఎల్ ప్లస్ గెట్ అప్డేట్స్ డాట్ జేసన్ రిటర్న్ రెస్పాన్స్ ఆఫ్ రిజల్ట్ ఓకేనా స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదు కదండి నేను కూడా ఇక్కడ అదే ఇచ్చానండి హర్ష గారు ఓకేనా సో ఇప్పుడు నేను డేటాను గెట్ చేసినప్పుడు నేను అందుకే స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వచ్చానన్నమాట ఓకేనా మీరు ఎక్కడ స్టక్ అవ్వకూడదనే ఉద్దేశంతోనే స్టెప్ బై స్టెప్ ఎందుకు ఇంత క్లారిటీగా ఫస్ట్ ప్రింట్ చేసుకుంటూ వచ్చానంటే అందుకోసమే అనమాట ఓకేనా సో అలా కన్ఫ్యూజ్ అవుతారనే ఉద్దేశంతో నేను రాసుకుంటూ వెళ్ళిపోతే బాగోదని ఫస్ట్ ఈ ప్రింటింగ్ స్టేట్మెంట్స్ రాసింది కూడా అందుకోసమే అనమాట ఇక్కడ గమనిస్తున్నారండి సో ఇక్కడ వరకు క్లియరా బ్రో హౌ టు డిస్ప్లే యూజర్ అప్లోడెడ్ వీడియో టు ఆల్ యూజర్స్ ఇది నాకు అసలు అర్థం కాలేదండి భీమేష్ గారు సారీ ఫర్ దాట్ ఇక్కడ వరకు మీకు క్లారిటీగా ఉందండి దీని గురించి అడగండి నేను దీని గురించి ప్రస్తుతానికి చెప్పగలను అండి సో ఇక్కడ వరకు క్లియర్గా ఉందా గాయస్ ఇక్కడ వరకు క్లియర్గా ఉందా త్వరగా చెప్తే నేను త్వరగా కంప్లీట్ చేస్తానండి సో మనం నెక్స్ట్ డెప్లైమెంట్ గురించి కూడా మాట్లాడుతున్నాం కదా సో దానికోసం అనమాట ప్లీజ్ రెస్పాండ్ మీ యాస్ పాసిబుల్ యాజ ఇక్కడ వరకు క్లారిటీగా ఉందా మీకు ఒకే ఒక అతను చేశారండి ప్రవీణ్ గారు ఒక్కరే చేశారు ఇంకెవరే చేయలేదా ఇక్కడ వరకు సో మీకోసమే నేను లైవ్లో రాస్తున్నాను కోడింగ్ అంతా కూడా సో ప్రవీణ్ గారు ఒకరే చెప్తున్నారండి క్లియర్ అయ్యిందని సో ఓకే అండి మేబీ నేనే సరిగా చెప్పలేదేమో ఓకే ఎనివే ఇక్కడ వరకు ఇంకా ఇంకా మీరు ఇంకా ఇన్ ఎల్స్ కండిషన్స్ రాసుకోండి ఓకేనా సో జస్ట్ దీన్ని అంతా కాపీ చేస్తానండి చూడండి మీరు ఎట్లా రాసుకోవాలండి ఇంకా ఫార్మాటింగ్ గురించి చెప్తాను చూడండి సో నెక్స్ట్ ఎలిఫ్ కండిషన్ రాస్తాను ఓకేనా ఎలిఫ్ సో లేదంటే ఇది మొత్తం పేస్ట్ చేసి జస్ట్ కండిషన్ ఒకటే మారుస్తాను ఎలిఫ్ ఎలిఫ్ ఓకే మెసేజ్ ఈక్వల్ టు ఈక్వల్ టు జేపీ అంటే ఓకేనా జేపీ అంటే నేను ఇక్కడ నేనేం రాస్తానంటే ఐఎమ్ జేపీ హౌ కెన్ హెల్ప్ యూ అని రాస్తాను ఓకే మీరు మీకు నచ్చింది రాసుకోండి హౌ కెన్ ఐ హెల్ప్ యూ ఓకే సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంకా రిమైనింగ్ అంతా సేమ్ అండి మీరు రిప్లై ఒకటినే చేంజ్ చేసుకోండి అలాగే ఈ మెసేజ్ మాత్రమే చేంజ్ చేయండి ఇప్పుడు నేను కూడా వచ్చేసి ఏమంది ఇక్కడ మెసేజ్ ఏంటండి జేపీ కదా సో ఇప్పుడు నేను ఇక్కడ జేపీ అంటే అది నాకు ఏం రిప్లై ఇస్తుంది ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసామనుకోండి ఈ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి మనకి ఏమొస్తుందండి ఐఎం జేపీ ఓకే ఐ హెల్ప్ యూ అని వచ్చింది కదా ఇక్కడ గమనిస్తే గమనిస్తున్నారా సో ఇలాగా మీకు కూడా వస్తుంది అనమాట ఓకేనా సో ఇలాగా మీరు ఎన్ని కావాలంటే అన్ని రాసుకోండి ఓకేనా సో ఇక్కడ నేను ఇప్పుడు నా కోడ్ని అయితే చూపిస్తానండి మీకు ఓకేనా సో మొబైల్ టిక్స్ ఎందుకో మీరు స్పామింగ్ చేస్తున్నారంట అనిపిస్తుంది నాకు సో డోంట్ డూ దీస్ థింగ్స్ నేను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను చాలాసేపటి నుంచి ఓకే అండి ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ ఫస్ట్ నేను నా మెసేజ్ని అలాగే యుఆర్ఎల్ని పాస్ చేసుకుంటున్నాను అలాగే నా ఐడిని తీసుకుంటున్నాను ఇక్కడ ఓకేనా సో సో ఇది యాక్చువల్గా సిఐడి ఓకే సో సో తర్వాత నేను వెల్కమ్ మెసేజెస్ అండి ఒక లిస్ట్లో ఓకేనా ఒక మెసేజెస్ అన్నీ రాసుకున్నాను ఇక్కడ వెల్కమ్ మెసేజెస్ని ఓకే వెల్కమ్ మెసేజెస్ని రాసుకున్నాను అలాగే విషెస్ని రాసుకున్నాను ఆర్ యూ హవర్ యూ డూయింగ్ ఆర్ యూ ఇలాగా అంటే మనం కోడింగ్ రాస్తాం కదండి ఐ మీన్ చాట్ కోడింగ్ ఇది సో అంటే ఇలా కూడా టైప్ వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో నేను ఇవన్నీ కూడా పెట్టుకున్నాను అలాగే థ్యాంక్ యూ అనే ఒకదాన్ని ఏక్ మినిట్ అండి ఓకే ఒక నిమిషం ఇది ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం సో ఇక్కడ ఉందా మనం ఇక్కడ ఉన్నాము కదా ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ నేను ఇచ్చేసానండి సో హవర్ యూ అని ఇచ్చేసింది కదా టాపిక్స్ ఇక్కడ నేను నెక్స్ట్ కమెంట్స్ అన్నీ రాసుకున్నానండి అంటే ఏమేమి ఇవ్వాలి అనేసి దేనికి ఎలా రెస్పాండ్ అవ్వాలని ఉద్దేశంతో ఇక్కడ మీరు ఇంతకుముందు నేను చూపించాను కదా ఈ బాటిలోకి వెళ్ళి మీరు టాపిక్స్ అని ఇస్తే జేపీ బాట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ నేను టాపిక్స్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇప్పుడైనా చూపిస్తాను చూడండి టాపిక్స్ ఇచ్చాక అది నాకు పూర్ కనెక్షన్ ఓకే టాపిక్స్ ఇచ్చాక చూడండి నాకు ఈ టాపిక్స్ అన్ని రిటర్న్ చేస్తుంది అనమాట అంటే టాపిక్స్ అంటే దానికి అర్థం అవ్వాలి కానీ ఉద్దేశంతో నేను ఇక్కడ కోడ్ని రాశాను అనమాట టాపిక్స్ ఓకేనా సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ కండిషన్ రాసుకున్నాను ఇఫ్ మెసేజ్ ఇన్ వెల్కమ్ మెసేజ్ ఒకవేళ మెసేజ్ కానీ వెల్కమ్ మెసేజ్లో ఉంటే అంటే ఇందాక ఇందాకటికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే ఇందాక దాంట్లో మనం ఏం చేసామండి ఓన్లీ ఒక సింగిల్ టర్న్ని ఈక్వల్ టు అంటే అసైనింగ్ కంపారిజన్ చేస్తున్నాను అనమాట ఓన్లీ హాయ్ ఉంటేనే ఇది చెప్తుంది అనమాట అలా కాకుండా హెచ్ఏ ఐ ఉన్నప్పుడు కూడా చెప్పాలి కదండి ఓకేనా హెచ్ఏ ఐ ఉన్నప్పుడు కూడా చెప్పాలి కాబట్టి నేను దీన్ని క్రియేట్ చేసుకున్నాను అనమాట హెచ్ఏ ఐ ఉన్నప్పుడు కూడా ఇది చూపించాలనే ఉద్దేశంతో నేను ఇట్లాగా ఒక లిస్ట్ని అయితే క్రియేట్ చేసుకున్నానమాట ఇక్కడ గమనిస్తున్నారు కదా హాయ్ హలో హాయ్ దేర్ హాయ్ హాయ్ జేపీ హలో ఓల్డ్ ఇట్లా ఏది ఇచ్చినా కూడా ఇది ఎట్లా రిప్లై ఇస్తుందండి వెల్కమ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ అనే ఈ విధంగా ఇస్తుందన్నమాట ఓకేనా సో ఓకేనా ఇక్కడి వరకు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఓకేనా ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటున్నాను అండి సో ఇట్లాగా నెక్స్ట్ నేను వర్ని కాన్ఫిగర్ చేసుకున్నాను ఏ యూజర్కి అయితే వెళ్ళాలో ఆ యూజర్కి నేను పంపిస్తాను నా రిప్లైని యాడ్ చేశాను ఇక్కడ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెసేజ్ గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే సో సేమ్ మెసేజ్నే వాళ్ళకి రిటర్న్ చేయమని చెప్పాను దీనికి సో సో అదే రిటర్న్ అది చేస్తుంది అనమాట దానికి ఓకేనా సో ఇక్కడ రిప్లై కూడా వచ్చేసి నేను మెసేజే పెడతాను అనమాట ఏ మెసేజ్ వస్తుందో ఆ మెసేజ్ పెట్టేస్తాను ఓకే సో అగైన్ నేను ఇక్కడ బాయ్ గుడ్ బాయ్ అంటే సో ఓకే ఐ హోప్ యూ విల్ కమ్ సూన్ అని ఒక రిప్లై రాసుకున్నాను సేమ్ ఫంక్షనే వివరాలను కాన్ఫిగర్ చేశాను ఓకేనా సో అగైన్ ఇక్కడ పోస్ట్ వివరాలు సెండ్ చేస్తున్నాను ఇట్లాగా నేను ఇక్కడ చాలా అండి ఓకేనా నాకు కావాల్సినవన్నీ రాసుకున్నాను అనమాట సో మీరు కూడా ఇలా కాన్ఫిగరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఓకేనా మీకు ఎన్ని కావాల్సి ఉంటాయో అన్నీ మీరు ఓకేనా ఇవి మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఓకే సో ఇక్కడ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా ఇలాగా మీరు చేయాల్సి ఉంటుంది అనమాట ఓకేనా గైస్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా గైస్ మీకు ఇంకా ఇప్పుడు నేను ఇక్కడ చూపించే దాంట్లో ఏదైనా ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఒకసారి ఇక్కడ రాస్తారా కొంచెం కమెంట్ చేస్తారా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ నేను బేసిక్ అంతా చెప్పాను కదా సో ఇక్కడ ఇఫ్ ఎల్స్ ఈ కండిషన్స్ రాసుకొని మీరు నెక్స్ట్ మీకు ఎన్నిక అంటే మీరు ఏమేమి మాట్లాడితే ఏమేమి రిప్లై ఇవ్వాలనే దాని గురించి మీరు చెప్పాలన్నమాట దానికి ఓకే నేను నేను ఇక్కడ చూపించాను కదండి సో పైతాన్ అంటే పైతాన్ ప్లేలిస్ట్ని చూపిస్తున్నాను అలాగే డీజాంగో అంటే డీజాంగో ప్లేలిస్ట్ని చూపిస్తున్నాను ఫ్లాస్క్ అంటే ఫ్లాస్క్ ప్లేలిస్ట్ని చూపిస్తున్నాను సో ఇవన్నీ చూపించాలన్నమాట మీరు ఓకే మీకు అంటే మీరు వే ఏ పర్పస్కి యూస్ చేస్తున్నారో ఆ పర్పస్కి మీరు రాసుకోవాల్సి ఉంటుంది అన్నమాట థ్యాంక్ యూ ప్రవీణ్ గారు మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు చాలా బాగా అర్థం చేసుకుంటున్నట్టున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో ఇంకా ఎవరైనా అర్థం ఇంకెవరికైనా అర్థం కాలేదా ప్లీజ్ చెప్పండి ఇంకెవరికైనా అర్థం కాకపోతే ప్లీజ్ చెప్పండి సో ఇవన్నీ నేను నేను నా కోసం క్రియేట్ చేసుకున్నాను అనమాట అంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి సో నా సబ్స్క్రైబర్స్కి నా గ్రూప్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఉద్దేశంతో వాళ్ళు ఏదైనా గిట్ అనే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఎగ్జాంపుల్గా సో ఇక్కడికి వచ్చేసి నేను డెవలప్ అయ్యి కదండి ఇది నేను డప్లై చేస్తున్నాను కాబట్టి ఇది చూపిస్తుందండి ఓకేనా ఇప్పుడు నేను గిట్ అంటే నాకు గిట్ ప్లేలిస్ట్ మొత్తం వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఇలా కాన్ఫిగర్ చేస్తాను అనమాట ఇది యూజర్స్కి అంటే సబ్స్క్రైబర్స్కి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో నేను ఇలా క్రియేట్ చేసుకున్నాను అనమాట ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ రన్ చేస్తున్నా లేదా మీరు మీకు తెలిసిన వాళ్ళు బిజినెస్ రన్ చేస్తున్నాం వాళ్ళకి ఇలాంటి టెలిగ్రామ్ బోర్డ్స్ని క్రియేట్ చేసి ఉండి వాళ్ళకి తెలియకపోవచ్చు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి సో ఇలాగా చేస్తే మీకు ఇంకా అంటే మీరు లేని సమయంలో కూడా ఇది వాళ్ళకి రిప్లైస్ ఇస్తుంది కాబట్టి వాళ్ళు డిసప్పాయింట్ అవ్వకుండా మిమ్మల్ని మీకు కాంటాక్ట్లో ఉంటారు ఇది ఒక మంచి సర్వీస్ అనమాట మనం లేకపోయినా కూడా మన తరఫున ఆన్సర్స్ ఇస్తే ఇప్పుడు ఎగ్జాంపుల్గా వెడ్డింగ్ ప్లానింగ్ గురించే ఉందనుకోండి దాని ప్రైసెస్ గురించి అడగాల వాళ్ళు ఫోన్ చేసేటప్పటికి మీరు లేరు అనుకోండి అలా కాకుండా మీరు ఇట్లాంటి ఒక బాటను క్రియేట్ చేశారనుకోండి సో అక్కడ మీరు లిస్ట్ ఇచ్చారనుకోండి కమెంట్స్ సో దట్ వాళ్ళు ప్రైసెస్ అన్నప్పుడు ఆ ప్రైసెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి ఇది ఈ విధంగా మీరు చిన్న చిన్న షాపులకు కూడా చేసుకోవచ్చు అనమాట ఓకేనా అర్థమైందని అనుకుంటున్నాను సో ఇది మీరు ఎలా యూజ్ చేసుకుంటారనేది మీ ఉద్దేశం సో ఇక్కడ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏంటండి అండి ఇప్పుడు మనం ఇక్కడ మనం ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ఇది రన్ అవుతూనే ఉండాలన్నమాట గెట్ చేస్తూనే ఉండాలి లాస్ట్ మెసేజెస్ అన్నింటిని గెట్ చేస్తూనే ఉండాలన్నమాట సో అదే మనకి ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ వస్తుందండి దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న ఫంక్షన్ అయితే రాసుకున్నాను అనమాట సో ఇక్కడ మనకు ఒక ఇవ్వర్లు ఆఫ్ సెట్ అలాగే టైమ్ అవుట్ ఉంటుంది అనమాట సో హండ్రెడ్ సెకండ్స్ వరకు అది మనకి వెయిట్ చేస్తుంది అనమాట అక్కడ ఇంకేనా సో ఇక్కడ ఇవ్వర్ తర్వాత గెట్ అప్డేట్స్ తర్వాత టైమ్ అవుట్ ఓకేనా టైమ్ అవుట్ హండ్రెడ్ సెకండ్స్ ఇచ్చా అనమాట అంటే సింపుల్ ఏం లేదండి ఒకవేళ మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారని చెప్తాను ఇక్కడ ఇవ్వాలని ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి చెప్తాను చూడండి సో ఇక్కడికి వచ్చేసాక ఇలా ఇవ్వాలన్నమాట ఓకేనా సో ఇప్పుడు కూడా ఇది ఇప్పుడు లాస్ట్ మెసేజ్కి రిప్లై ఇవ్వాల్సిన చోట ఇది హండ్రెడ్ సెకండ్స్ వెయిట్ చేస్తాం అన్నమాట మనం ఏదైనా రిప్లై ఇస్తామని ఓకేనా దాన్ని మనం కాన్ఫిగర్ చేస్తున్నాం అనమాట సో ఇక్కడ మనం ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడే కోడ్ రాసుకుంటారనే ఉద్దేశంతోనే చెప్తున్నానండి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది రేపు మీకు నేను బ్లాగ్లో మొత్తం ఇదంతా దీని గురించి మొత్తం రాసి మీకు బ్లాగ్లో కోడ్ మొత్తం ఇస్తానండి డోంట్ వరీ ఒకవేళ మీరు ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలంటే చేసుకోండి ఓకేనా రా అంటే త్వరగా టైప్ చేసేవాళ్ళు ఉంటే టైప్ చేసేయండి ఓకే నో ప్రాబ్లం ఓకేనా సో ఇక్కడ నేను అప్డేట్ ఐడి అని క్రియేట్ చేసుకున్నాను అనమాట మనం అప్డేట్ ఐడిని గెట్ చేయాలన్నమాట అప్డేట్ ఐడియా అంటే ఏంటండి ఇప్పుడు దాకా మీరు ఒక్కరే కాబట్టి ఐ మీన్ అప్డేట్ ఐడి అంటే చార్ట్ ఐడి అండి ఇప్పుడు దాకా మీరు ఒక్కరే కదా చాట్ చేశారు కాబట్టి మీకు ఒక ఐడియా క్రియేట్ అయింటుంది అన్నమాట మీ బాట్లోకి మీ ఫ్రెండ్ని ఎవరు నేను ఇన్వైట్ చేసి ఓకేనా ఎవరైనా వచ్చేసి ఐ మీన్ ఇక్కడ కొన్ని జరుగుతున్నాయి నేను గమనిస్తున్నాను సో ఇప్పుడు ఇప్పుడు కనెక్ట్ అయ్యిందండి మీకు ఇప్పుడు రెండర్ అవుతుందా స్క్రీన్ ప్లీజ్ రిప్లై ఇస్తారా కొంచెం ప్రవీణ్ గారు మీరే చెప్పండి స్క్రీన్ వస్తుందా మీకు ప్రవీణ్ గారు స్క్రీన్ వస్తుందా థ్యాంక్ యూ అండి ఓకేనా సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనం ఇందాకటి నుంచి ఏం చేసామండి మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకి రిప్లై వస్తుంది అనమాట ఈ ఫైల్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు రిప్లై వెళ్తుంది అనమాట కానీ మనం ఇలా కూర్చొని ఎగ్జిక్యూట్ చేయలేం కదండి మనం ప్రతిసారి యూజరు మీరు ఎవరైనా రిప్లై మెసేజ్ చేస్తారనుకోండి వచ్చింది మెసేజ్ వచ్చింది ఓకే నేను ఇప్పుడు ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తేనే కదా మీకు రిప్లై వస్తుంది సో ఇది మనకి పెద్ద డ్రాబ్యాక్ కాబట్టి మనం దీన్ని వైల్ ూపులో పెడతాం అనమాట ఓకేనా దీన్ని అంతటిని మనం తీసుకుపోయి వైల్ ూపులో పెడతాం ఓకే సో వైల్ ఊపులో పెట్టడానికి ఇక్కడ ఫస్ట్ నేను ఇంతకుముందు మీరు రాసిన ఫంక్షన్స్ అన్నీ పక్కన పెట్టుకోండి కాసేపు ఈ ఫంక్షన్ కాపీ చేసుకోండి ఓకేనా గెట్ అప్డేట్ అప్డేట్ ఐడి ఈక్వల్ టు ఫస్ట్ నన్ను పెట్టుకోండి అండి ఓకేనా ఫస్ట్ రిజల్ట్ అంటే ఎవరైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఏం ఉండదండి ఓకే ఓకే తర్వాత రిజల్ట్లో ఎంటీ లిస్ట్ ఉంటుంది అనమాట ఓకేనా సో ఫస్ట్లో మీరు గమనించే ఉంటారు దాన్ని సో అలా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అప్డేట్ ఐడీ ఉండదండి కాబట్టి ఫస్ట్ నాన్నని పెట్టుకున్నా ఓకే ఇక్కడ ఆఫ్సెట్ సెట్ అనే ఒక పారామీటర్ ఉంటుందండి కి సంబంధించి ఆఫ్సెట్ సెట్ సో ఆఫ్సెట్ సెట్ అంటే ఏందో చెప్తాను చూడండి లాస్ట్ అప్డేట్ ఐడి అనమాట ఇక్కడ నేను మిమ్మల్ని తీసుకుపోయి చూపిస్తాను ఇక్కడ సో ఇక్కడ గమనిస్తే మీరు ఈ ఐడి నెంబర్ ఎంత అండి ఒకసారి మనం రీఫ్రెష్ చేసుకుందాం ఒకసారి రీఫ్రెష్ చేసుకుందాం అండి దీన్ని సో ఈ అప్డేట్ ఐడి ఎంత అండి ఫిఫ్టీ సిక్స్ కదా నెక్స్ట్ టెన్త్ అండి ఫిఫ్టీ సెవెన్ లాస్ట్ నెంబర్ చెప్తున్నాను అండి నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ ఎయిట్ ఓకే నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఓకే నెక్స్ట్ ఫిఫ్ ఫిఫ్టీ నైన్ వచ్చేస్తుంది కదా నెక్స్ట్ సిక్స్టీ ఓకే నెక్స్ట్ సిక్స్టీ వన్ అప్డేట్ ఐడి అండి ఓకేనా నెక్స్ట్ సిక్స్టీ టూ ఓకేనా ఇలాగా పోతూనే ఉంటుంది అన్నమాట ఇంకా మెసేజ్ వచ్చే కొద్ది ఐడి ఇంక్రిమెంట్ అవుతూనే ఉంటుంది అన్నమాట సో దానికోసం మనం సింపుల్గా ఏం చేస్తామంటే ఈ ఆఫ్ సెట్ అనేది ఇక్కడ మన అప్డేట్ ఐడి అవుతుంది అనమాట ఓకేనా ప్లస్ వన్గా ఇంక్రిమెంట్ చేస్తున్నానమాట ఫర్దర్గా వచ్చినప్పుడు ఒకవేళ ఆఫ్ సెట్ ఉంటే ప్లస్ వన్ ఇంక్రిమెంట్ చేయమంటున్నా అనమాట ఓకేనా ఓకేనా సో హాఫ్ సెట్ అనే పారామీటర్ని మనం యువర్ఎల్ ఇస్తాం అనమాట ఓకేనా ఇక్కడ నేను యు ప్లస్ అని ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాను చూడండి అండ్ ఆఫ్ సెట్ ఈక్వల్ టు ఇది ఫార్మట్ అనమాట స్ట్రింగ్ ఫార్మేటింగ్ ఇది సో దాన్ని పాస్ అనమాట ఇక్కడ హాఫ్ సెట్ అంటే ఏంటంటే ఇక్కడ మనం అప్డేట్ చేస్తున్నాం కదా ఈ ఐడినే పాస్ చేస్తాం అనమాట ఓకేనా ఓకేనా అండి సో ఇక్కడ కూడా సేమ్ అండి రిజల్ట్ గెట్ డాట్ అని ఇక్కడ కూడా తీసుకుంటే మనకి ఇంతకుముందు మనం చేసాం కదండి ఇక్కడ ఇక్కడ చేసిందే ఇక్కడ ఉంటుంది అనమాట మనం ఇక్కడ గెట్ అప్డేట్స్ అని క్రియేట్ చేసాం కదండి సో అదే అనమాట ఇక్కడ కూడా ఓకేనా ఇక్కడ గమనిస్తే సేమ్ ఫంక్షన్ అనమాట ఓకేనా కాకపోతే మనం ఈ హాఫ్ సెట్ని ఒకటే ఎక్స్ట్రాగా యాడ్ చేసామంటే ఇది ఎందుకంటే మనకి అన్లిమిటెడ్ టైమ్స్ ఇది రన్ అవుతూనే ఉండాలన్నమాట ఎప్పటికీ ఇది ఆగిపోకూడదు కదా సో ఇంతకుముందు చేసింది మనం మాన్యువల్గా ఎగ్జిక్యూట్ చేసి చూపించాలనమాట మీకు అర్థమవ్వాలనే ఉద్దేశంతో సో ఫర్దర్గా ఇది మనకి ఇలా ఉండాలన్నమాట ఓకేనా సో దీన్ని నేను వైల్డ్ కండిషన్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇది కూడా సేమ్ రిజల్ట్ని రిటర్న్ చేస్తుందండి మనకి ఓకేనా ఈ రిటర్న్ ఆర్ని మీరు ప్రింట్ చేస్తారంటే ఇందాక మనకి ఇక్కడ నేను ఫస్ట్ డేటాని ప్రింట్ చేశాను కదండి ఇక్కడ డేటాని ఇక్కడ ప్రింట్ చేశాను కదా అదే డేటా ప్రింట్ అవుతుంది అనమాట అంటే ఇక్కడ ఉన్న మెసేజెస్ అన్నీ కూడా ప్రింట్ అవుతాయి అన్నమాట ఓకేనా ఒకసారి మీరు చెక్ చేయండి సో అండ్ అండ్ దెన్ నేను ఇక్కడ వైల్డ్ ట్రో అని పెట్టేసి ఇక్కడ రిప్లై ఇచ్చేటప్పుడు మనకి టైప్ బింగ్ అని వస్తుంది కదా దానికోసమని చిన్న డాట్స్ పెట్టుకున్నాను సో మీరు ఏదైనా పెట్టుకోండి ఓకే సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ ఈక్వల్ టు ఇక్కడ నేను ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ పారామీటర్స్ యువర్ఎల్ నుంచి కదా యువర్ఎల్ని మనం పైన డిఫైన్ చేసుకున్నాం అండి సేమ్ యువర్లే ఇక్కడ ఏ ఏ యువర్ఎల్ అయితే ఉందో అదే యువర్ని ఇక్కడ కూడా ఇచ్చిన పైన సో స్కోల్ చేయడానికి లేట్ అవుతుందని ఇక్కడ చెప్తున్నాను ఆఫ్ సెట్ అనే పారామీటర్ని పంపిస్తాను అన్నమాట ఓకేనా కాకపోతే ఇక్కడ ఆఫ్ సెట్ ఆఫ్ సెట్ ఏం పంపిస్తున్నాం అండి ఐడి పంపిస్తున్నాం ఇందాక చెప్పాను కదండి ఐడీనే ఇక్కడ ఆఫ్సెట్ అంటే ఓకేనా ఈ అప్డేట్ ఐడీని పంపిస్తుంది అనమాట సో దట్ మనకి లాస్ట్ రిప్లై కనిపిస్తుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ నెక్స్ట్ అంటే లూప్ ఇటరేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మనకేమొస్తుందండి మనకేమొస్తుందంటే అది ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఆఫ్సెట్ ప్లస్ ఐడీ ఒకవేళ ఇంతకుముందు ఫిఫ్టీ సెవెన్ ఉంటే ఇప్పుడు ఫిఫ్టీ నైన్ అవుతుంది అనమాట నేను ఫిఫ్టీ సెవెన్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుందండి ఇక్కడ చూస్తే మీకు అప్డేట్ ఐడి లాస్ట్లో సిక్స్టీ ఫోర్ ఉంది నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ అది ఉంది సో అదే చెప్తున్నాను అనమాట ఇప్పుడు సిక్స్టీ ఫోర్ వస్తే ఇది హండ్రెడ్ సెకండ్స్ తర్వాత రీఫ్రెష్ అయినప్పుడు సిక్స్టీ ఫైవ్ అని వస్తే అప్పుడు దానికి రిప్లై ఇస్తుంది అనమాట ఓకేనా లేదంటే ఏమి ఇవ్వదు అనమాట ఓకేనా ఓకేనా సో ఇక్కడ అప్డేట్ ఐడిని ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను దాన్ని మీకు అర్థం కావడం కోసం అంతే అండి సో ఇక్కడ ఇక్కడ మనం గెట్ చేస్తున్నాం అనమాట మొత్తం ఓకేనా ఇది మొత్తం రిజల్ట్ మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది అనమాట ఇది రిజల్ట్ మొత్తాన్ని ప్రింట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీరు గమనిస్తే ఇదంతా నేను ఇక్కడ పెట్టేస్తాను చూడండి ఈ రిజల్ట్ ఆఫ్ అని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట సో అందుకోసం ఇక్కడ అప్డేట్స్ ఆఫ్ రిజల్ట్ ఈ అప్డేట్స్ అంటే ఇక్కడ నేను అసైన్ చేసుకున్నది అనమాట కానీ ఈ ఫంక్షన్ రిటర్న్ చేసిన వాల్యూని నేను అప్డేట్స్ కింద తీసుకున్నాను దాంట్లో రిజల్ట్ను పంపిస్తున్నాను అనమాట ఓకేనా ఇఫ్ అప్డేట్స్ ఒకవేళ మనకి అప్డేట్స్ అంటే ఇంతకుముందు ఇది ఎంటీగా ఉంది కదండి రిజల్ట్ అనేది అక్కడ ఒకవేళ ఎంటీగా ఉంటే ఏం అనేది నేను ఇక్కడ ఎక్సెప్ట్ ఇక్కడేం చెప్పలేదు దాని గురించి హెల్స్ కండిషన్కి ఒకవేళ ఉంటే అప్డేట్స్ ఉంటే అప్పుడు ఫర్ ఐటమ్ ఇన్ అప్డేట్స్ ఓకేనా ప్రతి ఐటెంకి కూడా నేను రిప్లై ఇవ్వాలనుకుంటున్నాను అనమాట ఓకేనా సో ప్రతి ఐటమ్కి నేను ఫస్ట్ అప్డేట్ ఐడి గట్ చేస్తున్నాను ఇక్కడ ఓకేనా అప్డేట్ ఐడి గట్ చేశాను నెక్స్ట్ ఇక్కడ నేను ట్రై ట్రైబ్లాక్ని యూస్ చేసి ఎందుకంటే ట్రై బ్లాక్ని ఎందుకు యూస్ చేస్తున్నామంటే అండి ఇక్కడ మీరు పంపించారు పంపించారనుకోండి ఇప్పుడు నేను ఒక ఎమోజిని పంపించి చూపిస్తాను చూడండి మీకు సో ఇక్కడ ఒక ఎమోజిన్ అయితే ఇస్తాను ఓకే సో ఏదో ఒక ఎమోజిన్ ఇస్తాను ఎమోజి ఇప్పుడు ఇప్పుడు మనం ఎమోజిని ఇచ్చాం కదా సో దీనికి తెలియదు అనమాట ఎమోజీ ఓకేనా సో సారీ నేను ఈ వేరే బాట్లో ఉన్నానండి సో మన బాట్కి వస్తాను సో డేవుపై చెప్పి బాట్లోకి వచ్చి ఒక ఎమర్జెన్ ఇస్తాను చూడండి ఇప్పుడు నేను మన ఫైల్ని ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి మన ఫైల్ ఏంటండి హే హీ డాట్ పీవై కదా సో దీన్ని ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే ఇదేం చెప్పట్లేదు అనమాట ఓకేనా ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు మనం ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుందాం అండి దీన్ని రీఫ్రెష్ చేసినట్లయితే మీరు ఓకేనా దీన్ని రీఫ్రెష్ చేసినట్లయితే కొంచెం స్కోల్ చేస్తే మీకు లాస్ట్ లాస్ట్ అప్డేట్కి వెళ్ళండి ఇక్కడ మీకు టెక్స్ట్ అనేది కనిపించదు అనమాట ఓకే ఇది టెక్స్ట్ వచ్చింది సమ్ ఎమేజెస్కి ఇక్కడ టెక్స్ట్ ఉండదు అనమాట ఈ టెక్స్ట్ కీ ఉండదు అనమాట ఇది ప్రాబ్లం వస్తుంది ఓకేనా సో ఇది మనకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ మనం టెక్స్ట్ అని ఇచ్చాం కదా మెసేజ్ని గెట్ చేసినప్పుడు అక్కడేమో టెక్స్ట్ లేదు ఇక్కడేమో మనం టెక్స్ట్ పాస్ చేసాం కాబట్టి ఎర్ర వస్తుంది అనమాట ఓకేనా సో అందుకోసమే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ట్రై బ్లాక్ న్యూసెస్ అనమాట ఒకవేళ సక్సెస్ అయితే ఇది చెప్తుంది లేదంటే మెసేజ్ నన్ను ఉంటుంది అనమాట ఏం చెప్పదన్నమాట ఓకేనా సో ఒకసారి మీ డౌట్స్ ఏమైనా ఉంటే చూస్తానండి ఎవరికైనా ఏదైనా ఎస్ సార్ అర్థమైంది స్ట్రీమ్ అర్థమైందా థ్యాంక్ యూ అండి ప్రవీణ్ గారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒకరే రిప్లై ఇస్తున్నారు నాకు ఇంతకటి నుంచి సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ట్రై బ్లాక్ను యూస్ చేసుకొని మెసేజ్ లోయర్లోకి కన్వర్ట్ చేసుకున్నాను మెసేజెస్ అన్నింటిని కూడా సో ఇప్పుడు మనం మెసేజ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఎమోజెస్కి సార్ ఎమోజెసీ కూడా క్రియేట్ చేయాలా యాక్చువల్గా ఎమోజెస్ ఇచ్చినప్పుడు అక్కడ వేరేది వస్తుందనమాట మీరు కొన్ని ఇమోజెసీ ఎమోజెస్ని ఇవ్వండి మీకు ఎమోజెస్ ఇచ్చినప్పుడు ఇక్కడ మీకు టెక్స్ట్ కనిపించదనమాట ఇప్పుడు దీనికైతే కనిపిస్తుంది ఎందుకో తెలియదు నాకు మీరు కొన్నిటిని ట్రై చేయండి మీకు టెక్స్ట్ అని యాటబెట్ అనమాట సో దట్ మీరు దానికి సంబంధించింది ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా అది యాస్కి కోడ్లో కన్వర్ట్ అవుతుందని అనుకుంటున్నాను సో అది చూసుకొని చేయండి ఓకేనా అందుకోసమే నేను ఇక్కడ ఆ ఎమోజెస్ని హ్యాండిల్ చేయడం కోసం ఇక్కడ ట్రై బ్లాక్ని క్రియేట్ చేశాను అనమాట సో దట్ నేను ఫైనల్గా ఏం రాశానండి వన్స్ నేను మెసేజ్ని గెట్ చేసుకున్నాక అంటే లాస్ట్ మెసేజ్ గెట్ చేసుకున్నాక అండ్ సిఐడి ఇక్కడ నేను ఆ ఐడిని గెట్ చేస్తున్నమాట సిఐడి అంటే ఇక్కడ మనం క్లయింట్ సారీ చార్ట్ ఐడిని గెట్ చేస్తుంది అనమాట ఓకేనా చార్ట్ ఐడిని ఇవన్నీ కూడా మనం ప్రీవియస్గా మాట్లాడాలన్నమాట మెసేజ్ని ఎలా గెట్ చేయాలి చార్ట్ ఐడిని ఎలా గెట్ చేయాలి ఓకేనా ఫైనల్గా నేను నా సెండ్ మెసేజ్ ఫంక్షన్ని కాల్ చేశాను అనమాట ఇక్కడ ఓకేనా పై కొంచెం పైకి వెళ్తాం మనం ఇక్కడ నేను సారీ ఇక్కడ కొంచెం పైకి వెళ్తే నేను ఇక్కడ సెండ్ మెసేజ్ని క్రియేట్ చేసుకున్నాను కదా సో దాంట్లోకి ఆ యూఆర్ఎల్ని మెసేజ్ని సిఐడిని పంపించేస్తాను అనమాట సో దట్ ఇప్పుడు మెసేజ్ ఏమైతే వస్తుందో దాన్ని ఇది ఎగ్జిక్యూట్ అనమాట ఓకేనా ఆ మెసేజ్ని ఇది ఎగ్జిక్యూట్ చేస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు ఏ మెసేజ్ అయితే నేను ఇస్తానో దానికి తగ్గట్టుగా ఇక్కడ నుంచి రిప్లైస్ వెళ్తూ ఉంటాయి అన్నమాట ఓకేనా అయితే ఇప్పుడు ఈ వైల్ కండిషన్ అంతా క్లియర్ చేసుకున్నాక మీరు ఎక్సెప్ట్ ఒకవేళ ఇది ఫెయిల్ అయిపోతే మెసేజ్ నన్ను చెప్తున్నాను అనమాట ఇంకేం చేయదు ఇది జస్ట్ సైలెంట్గా ఉంటుంది ఇప్పుడు నేను టీబాట్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను చూడండి మీకు టీబాట్ సారీ బాట్ డాట్ పీవై సో ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు నాకు ఫస్ట్ ఏం చెప్పట్లేదు నేను నా బాట్కి వెళ్ళేసి ఒకసారి చెక్ చేసుకుంటాను సో టెలిగ్రామ్ బాట్కి వెళ్తున్నానండి సో జేపీ అనేది కదా బాట్ ఇక్కడికి వచ్చేసి ఇది ఆల్రెడీ డిప్లైమెంట్లో ఉంది కాబట్టి మేబీ వర్క్ అవ్వచ్చు మీకైతే వర్క్ అవుతుందండి సో ఇంత ముందు చూపించిన కోడ్ అంతా మీరు కాపీ చేసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి సో ఇక్కడ చూడండి నాకు అది ప్రింట్ చేస్తుంది అనమాట రిజల్ట్ని ఓకేనా ఇందాక నేను దానికి చెప్పాను కదా ఇక్కడ సో ఇక్కడ నేను రాసుకున్నాను ప్రింట్ అప్డేట్ అనేది సో ఇది లాస్ట్ అప్డేట్ అనమాట చెప్పాలంటే ఇది లాస్ట్ అప్డేట్ అనమాట మీరు గమనించుకోవచ్చు సో ఇక్కడ నేనేం చెప్పానండి హాయ్ అని చెప్పాను కదా సో మనం టెలిగ్రామ్లో ఏం చెప్పాం హాయ్ అని చెప్పాను కాబట్టి నాకు నెక్స్ట్ రిప్లై ఏమొచ్చిందండి రిప్లై ఏమొచ్చింది వెల్కమ్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ టైప్ హెల్ప్ అని చెప్తుంది అనమాట సో ఇదంతా నేను ఎక్కడ రాసుకున్నాను సో ఇప్పుడు ఏమవుతుందంటే నేను హాయి ఇచ్చినప్పుడు ఫస్ట్ గెట్ అప్డేట్స్ గెట్ చేస్తుంది మొత్తం టోటల్ అప్డేట్స్ ఇక్కడ గమనిస్తే మీకు ఫస్ట్ ఇదంతా గెట్ చేసుకుంటుంది సో దాంట్లో నుంచి నేను ఫిల్టర్ చేస్తున్నాను అనమాట ఇంకా రిజల్ట్ని తీసుకున్నాను ఒకవేళ అప్డేట్స్ ఎగ్జిస్ట్ అవుతుంటే ఫర్లుప్లో దాన్ని రిటర్న్ చేస్తున్నాను ఫస్ట్ నేను అప్డేట్ ఐడిని గెట్ చేసుకుంటాను ఎందుకంటే దీంతోనే నేను దీ దీంతోనే నేను మెసేజ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట సో ఫస్ట్ తర్వాత నేను ఏం చేశానండి ఇక్కడ వచ్చేసి మెసేజ్ని గెట్ చేశాను అనమాట లాస్ట్ మెసేజ్ని అండ్ దెన్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెసేజ్ ఐడిని నేను ఇక్కడ గెట్ చేశాను అనమాట అంటే నేను ఎవరికి రిప్లై ఇవ్వాలని దాని గురించి గెట్ చేసుకున్నాను అనమాట ఓకేనా సో సో దట్ నేను ఇక్కడ పైన రాసుకున్నాను కదా ఇదంతా ఒక ఫంక్షన్ సెండ్ మెసేజ్ ఫంక్షను సో నేను దాన్ని కాల్ చేసుకోవడం వల్ల నాకు హాయ్ అన్నప్పుడు అదేం చెప్పిందండి హాయ్ అన్నప్పుడు వెల్కమ్ హౌ కెన్ హెల్ప్ యూ టైప్ హెల్ప్ అండ్ యూస్ యూజ్ యూస్ దోస్ కమాండ్ టు గెట్ హెల్ప్ ఫ్రమ్ మీ అని చెప్పింది అనమాట అదే కదా మనకి ఇంకా ఇక్కడ చెప్పింది ఓకేనా సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది మన సిస్టంలో ఇలానే రన్ అవుతూ ఉంటుందండి ప్రస్తుతానికి కాకపోతే కాకపోతే మన సిస్టమ్ షట్డౌన్ చేసినప్పుడు ఇది ఆగిపోద్ది అనమాట ఓకేనా అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది ఓకేనా సో మీరు సిస్టమ్ సారీ సిస్టమ్ షట్డౌన్ షట్డౌన్ చేశారనుకోండి అప్పుడు ఆగిపోద్ది కదా మరి ఎవరైనా మీరు షట్ డౌన్ చేసినప్పుడు మెసేజ్ చేస్తున్నారనుకోండి అప్పుడు మీకు ఎలా వస్తుందండి రాదు కదా ఓకేనా రిప్లై రాదనమాట ఎందుకంటే మీరు ఆఫ్ చేస్తున్నారు కదా సో దానికోసమనే మనం దీన్ని లైన్ఎక్స్ సర్వర్లో డిప్లై అనమాట ఓకేనా సో ఇక్కడ వరకు క్లియర్ అండి ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకసారి ఫంక్షన్ చూపిస్తాను సో ఇక్కడ నుంచి మీరు గ్రాప్ చేసుకోండి కావాలంటే సో ఇక్కడ వరకు అంతా అర్థమైందండి మీకు ఒకసారి రిప్లై ఇస్తారా ప్లీజ్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి ప్లీజ్ రిప్లై ఇవ్వండి ఎవరైనా రిప్లై ఇస్తారా ప్లీజ్ సో మీరు రిప్లై ఇస్తే నేను ఇప్పుడు డెప్లైమెంట్ గురించి చెప్తానండి ఎలాగా మనం పైథాన్ స్క్రిప్ట్స్ని మనం లైనిక్ సర్వలో డెప్లై చేసుకోవాలి సో దట్ మనం లైనిక్ సర్వల్లో డెప్లై చేస్తామంటే ఆటోమేటిక్గా రిప్లైస్ వస్తానేవే ఉంటాయి అన్నమాట సో ఇప్పుడు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు మన బాటు సో ఎవరైనా న్యూ యూజర్ సబ్స్క్రైబర్స్ ఉంటే వాళ్ళు టెలిగ్రామ్ ఎం సారీ గ్రూప్ ఉంటుందండి టెలిగ్రామ్ గ్రూపు డిస్క్రిప్షన్లో చెక్ చేయండి ఛానల్ ఉంటుంది గ్రూప్ ఉంటుంది రెండింటిలో జాయిన్ అవ్వండి అక్కడ మీకు ఇది అవైలబిలిటీలో ఉంటుంది అనమాట ఈ బాటు ఓకేనా సో దట్ మీరు ఆ మన సర్వీసెస్ని యూస్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు మనం ఫర్దర్గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని మనం డెప్లై చేద్దామండి ఓకేనా సో లైన్ ఎక్స్ సర్వర్లో డెప్లై చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇంకా రన్ అవుతూనే ఉంటుంది అనమాట సో దానికోసం నేను యూజ్ చేస్తున్న సర్వర్ ఏంటంటే పైతన్ ఎనీవేర్ అనమాట సో ఈ సర్వీసెస్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను పైతన్ ఎనీవేర్ని సో ఎవరైనా దీంట్లో ఇంకా అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి ఫ్రీ అండి ఓకేనా సమ్ టైమ్ వరకు ఇది ఫ్రీగానే ఉంటుంది మీకు ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది జాగ్రత్త గమనించండి ఇక్కడికి వచ్చాక మీరు ఒక కన్సోల్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా ఆల్రెడీ నాకు కన్సోల్స్ ఉన్నాయి ఇక్కడ సో ఇట్లాగా డాష్ బోర్డ్ ఉంటుంది కానీ డాష్ బోర్డ్ మీద ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది మీ అకౌంట్కి అంతా క్రియేట్ చేసుకున్నాక ఇట్లా కనిపిస్తుంది అనమాట ఫస్ట్ కన్సోల్స్ మీద క్రియేట్ చేయండి డాష్ బోర్డ్కి వచ్చాక సో ఇక్కడ నేను న్యూ కన్సోల్ని అయితే క్రియేట్ చేస్తానండి గమనిస్తున్నారు కదా సో డాష్ బోర్డ్కి వచ్చేసాక కన్సోల్స్ మీద క్రియేట్ క్లిక్ చేస్తే మీకు ఇలాంటి ఒక స్క్రీన్ వస్తుంది ఇక్కడికి వెళ్ళిపోయి బ్యాష్ అని ఓకే బ్యాష్ అని ఉంటుంది దీని మీదకి రండి ఓకేనా బ్యాష్ ఓకే బ్యాష్ కన్సోల్కి రండి ఇది లైనిక్స్ కర్ కన్సోల్ అనమాట ఓకేనా లైనిక్స్ ఇది సో అందరూ చేస్తున్నారని అనుకుంటున్నానండి ఇక్కడ వరకు అయిందా అండి ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఫస్ట్ మనం పైతాన్ అని ఇద్దామండి అసలు పైతాన్ ఉందో లేదో పైతాన్ ఉంది కదా తర్వాత నేను ఇంపోర్ట్ రిక్వెస్ట్ మనం లైబ్రరీని యూజ్ చేస్తున్నాం కాబట్టి రిక్వెస్ట్ని నేను తీసుకుంటున్నాను సో అది కూడా ఉంది సో నేను ఎలాంటి మాడ్యూల్స్ని నేను ఇక్కడ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట సో దట్ నేను ఎగ్జిట్ అయిపోతాను ఇక్కడ నుంచి ఓకే సో ఓకే ఇక్కడ వరకు క్లియర్ కదా సో ఇది చేశాక అంటే చెక్ చేసుకోండి అంతే ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మీరు న్యూ ట్యాబ్లో డాష్ బోర్డ్ని ఓపెన్ చేయండి ఓకేనా డాష్ బోర్డ్ని ఓపెన్ చేశాక ఇక్కడ బ్రౌజ్ ఫైల్స్ అన్నది కదండి బ్రౌజ్ ఫైల్స్ దీని మీద క్లిక్ చేయండి అండి దీని మీద క్లిక్ చేశాక ఓకేనా ఇక్కడ ఒక న్యూ డైరెక్టరీ క్రియేట్ చేసుకోండి ఎగ్జాంపుల్గా నేను టీ బాట్ అనేది ఒక న్యూ డైరెక్టరీగా క్రియేట్ చేస్తున్నాను ఓకేనా న్యూ డైరెక్టరీ సో క్రియేట్ చేసుకున్నాక ఓకేనా క్రియేట్ చేసుకున్నాక సో ఇక్కడ ఇక్కడ గమనిస్తున్నారు కదా ఇక్కడ మనం ఒక న్యూ ఫైల్ని అయితే అప్డేట్ చేస్తామన్నమాట ఈ ఫైల్ ఏంటంటే మీరు ఇప్పుడు దాకా వర్క్ చేశారు కదండీ ఓకేనా వర్క్ చేశారు కదా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చూపిస్తాను చూడండి నేను డెస్క్ టాప్లోకి వెళ్ళేసి నా ఇప్పుడు దాకా వర్క్ చేసింది మనం ఏ ఫైల్ ఇది టెలిబా హీ అనేది కదా సో హీ ఇక్కడ ఉంది సో ఓకే నేను ఇక్కడ టైప్ చేస్తాను హీ ఓకే ఈ ఫైల్ని తీసుకుంటున్నాను అండి ఓకేనా హీ అనే ఫైల్ని తీసుకుంటున్నాను అనమాట ఓకేనా హీ అనే ఫైల్ తీసుకున్నాను ఓకే సో ఇక్కడే మీకు ఓపెన్ బ్యాష్ కన్సోల్ అయినా ఓపెన్ అవుతుంది లేదంటే మీరు ఇక్కడికి వచ్చేసి సిడీ లేదంటే ఫస్ట్ మీరు దీన్ని పక్కన పెట్టండి ఎల్ఎస్ అంటే మీకు తెలుసు కదండి కమెంట్స్ ఓకేనా సో టీ బాట్ అనేది ఒక ఫోల్డరు అలాగే టెలిగ్రామ్ బాట్ అనేది ఒక ఫోల్డరు ఓకేనా సో ఇప్పుడు నేను సీడీ టీ బాట్లోకి వెళ్తున్నాను సో దాని లోపలికి వెళ్ళాక నేను పైతాన్ లైనెక్స్ కాబట్టి మీరు పై పీవై అని ఇస్తే రాద అది ఎగ్జిక్యూట్ చేయదండి పైతాన్యాన్ని ఇవ్వాలన్నమాట ఓకేనా పైతాన్యాన్ని ఇచ్చాక సో ఇక్కడ ఫైల్ ఏముందండి ఫైలు హీ డాట్ పీవై అనే ఫైల్ ఉంది మీ ఇరవై ఏ ఫైల్ అయితే అప్లోడ్ చేస్తారో ఆ ఫైల్ అనమాట ఇప్పుడు నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను చూడండి సో ఎగ్జిక్యూట్ చేశాక ఇది నాకు రిప్లై వచ్చిందా డెబ్బై చెప్పిలోకి వెళ్తే సో ఓకే నేను ఇక్కడ హాయ్ అంటానండి ఓకే దానికి తెలియదు కాబట్టి అదేం రిప్లై ఇవ్వలేదు ఓకే సో హాయ్ అంటాను ఓకే హాయ్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చి ఎగ్జిక్యూట్ చేస్తాను ఈ ఫైల్ని సేమ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి ఇప్పుడు నాకు రిప్లై వస్తుంది చూడండి ఓకేనా రిప్లై వస్తుంది ఓకేనా సో దీంట్లో వైల్ కండే సారీ వైల్ లూప్ లేదు కాబట్టి నేను ఎగ్జిక్యూట్ చేస్తేనే వస్తుంది ఇంతకుముందు మీకు ఈ స్క్రిప్ట్ చూపించాను కదా టీ టీబాట్టు ఈ స్క్రిప్టు ఆల్రెడీ ఇంకొక కన్సోల్లో ఎగ్జిక్యూట్ అవుతూనే ఉందన్నమాట అది సో అందుకోసమే మీరు ఎగ్జిక్యూట్ చేశారంటే మీకు ఇలా రాదండి ఓకేనా నేను కావాలంటే దాన్ని కూడా అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇక్కడే ఆ ఫైల్ని కూడా అప్లోడ్ చేస్తున్నాను చూడండి బాట్ని ఓకే టీ బాట్ ఉంది కదా బాట్ని తీసుకొస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను ఓకే ఇక్కడ బాష్ని ఓపెన్ బ్యాష్ ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను కన్సోల్ లిమిట్ అని వచ్చింది ఓకే సో ఇక్కడే ఇక్కడే నేను ఎగ్జిక్యూట్ చేస్తాను చూడండి క్లియర్ చేస్తున్నాను స్క్రీన్ని పైథాన్ ఓకే బాట్ అనేది ఫైల్ కదా నాది సో బాట్ ఫైల్ నేమ్ కరెక్టేనా బాట్ డాట్ పీవై ఓకేనా సో కెనాట్ ఓపెన్ ఫైల్ సచ్ డైరెక్టరీ అంటుంది ఓకే సో ఎక్కడ అప్లోడ్ చేస్తానో ఒకసారి చూస్తాను నేను ఒకసారి సో మీకైతే అర్థమైంది అని అనుకుంటున్నాను ఎలాగ అప్లోడ్ చేయాలని దాని గురించి సో బ్రౌజ్ ఫైల్స్ సో మనం చేసింది టీబాట్లోకి వెళ్ళాక టీబాట్లో టీబాట్ డాట్ పీవై ఫైల్ ఉంది కదా సో ఎందుకు ఇలా చెప్తుంది సారీ మనం ఇక్కడ మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ ఉన్నాం కదా సో ఇది మాక్సిమమ్ త్రీ కన్సోల్స్ ఏమో యాక్సెప్ట్ చేస్తుందండి ఒకవేళ కన్సోల్స్ ఎక్కువ ఉంటే ఒకదాన్ని తీసేయండి ఓకేనా సో దీన్ని నేను కిల్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకో కన్సోల్ని క్రియేట్ చేసుకుంటాను బ్యాష్ కన్సోల్ని నేను ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు ఎలాగో వర్క్ అవుతుందో లేదో లేదంటే ఆల్రెడీ నాకు ఈ కన్సోల్ ఆల్రెడీ ఇంకొక కన్సోల్లో అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉందండి సో న్యూ ట్యాబ్లో దాన్ని ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కన్సోల్లో ఆల్రెడీ టీబాట్ డాట్ పీవై అనేది ఒకటి ఉంది కదా సో దీంట్లో అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉందన్నమాట ఫైల్ సో ఎగ్జిట్ ఎగ్జిట్ అయిపోతున్నాం ఇక్కడ నుంచి సో ఓకే దీంట్లోకి వస్తున్నానండి నేను ఇక్కడ ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు సో సేమ్ అండి అట్లాగే ఇందాక ఉన్నట్టే బాట్ ఓకే టీ బాట్లోకి వచ్చేసాక ఫైల్ నేమ్ టీ బాట్ డాట్ పివై సో ఓకే పివై కాదండి పైతాన్ అది యాక్చువల్గా సారీ మనకు విండోస్ అలవాటు కదా సో అందుకోసమే సో పైథాన్ ఓకే ఎగ్జిక్యూట్ చేసామంటే ఏమంటుంది సో ఇక్కడ ఓకే ఎమోజెస్ ఉన్నాయి దీంట్లో సో ఎమోజెస్ వల్లే ప్రాబ్లం వస్తుంది ఎమోజెస్ లేకుండా చూసుకోండి ఓకేనా ఎమోజెస్ లేకుండా చూస్తే మీకు ఎగ్జిక్యూట్ అయిపోద్ది అన్నమాట ఎవరికైనా ఎగ్జిక్యూట్ అవుతుందా అండి సో నేను అప్లోడ్ చేసిన ఫైల్ని ఒకసారి చెక్ చేసుకుంటాను సో దట్ మీకు చూపిస్తాను ఆ ఫైల్ని ఓమ్ డాట్ పీవై సో ఇది నా ఫైల్ అనమాట ఓకేనా ఇది నా ఫైలు యాక్చువల్ ఫైలు సో ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తాను అనుకోండి సో ఇది సక్సెస్ఫుల్గా ఇక్కడ రన్ అవుతుంది చూపిస్తాను చూడండి నాకు ఆటోమేటిక్గా రిప్లైస్ వస్తూనే ఉంటాయి అనమాట ఓకేనా సో ఎమోజీస్ ఉంటే చూసుకోండి ఎమోజీస్ లేకుండా చూసుకోండి ఎమోజీస్ ఇస్తే వర్క్ అవ్వదండి ఎర్రస్ వస్తాయి ఇప్పుడు ఇది రన్ అవుతుంది కదండి ఇది ఇది మన జేపీ బాట్ది ఓకేనా జేపీది సో ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను జేపీ బాట్లో ఏదైనా ఇస్తే హాయ్ అని ఇస్తే నాకు రిప్లై వస్తుంది అన్నమాట ఆటోమేటిక్గా ఓకేనా సో ఈ విధంగా మీరు ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా సో ఎర్రస్ లేకుండా చూసుకోండి మీకు అర్థమైందని అనుకుంటున్నాను సింపుల్ అండి ఏం లేదు ఫస్ట్ డాష్ బోర్డ్లోకి వస్తారు మీరు అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాక మీరు ఫస్ట్ బ్రౌజ్ ఫైల్స్ మీద క్లిక్ చేయండి బ్రౌజ్ ఫైల్స్ మీద క్లిక్ చేశాక మీరు ఇప్పుడు వరకు ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసుకున్నాక ఆ ఫోల్డర్లో ఇక్కడ ఫైల్ అప్లోడ్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తారంటే మీరు ఆ ఫైల్ని అప్లోడ్ చేసుకుంటారు అంటే మీరు ఇప్పుడు వరకు వర్క్ చేసిన ఫైల్ ఆ టెలిగ్రామ్ బాట్ ఉంది కదా ఆ బాట్ ఫైల్ని అప్లోడ్ చేయండి అప్లోడ్ చేశాక కన్సోల్లోకి వచ్చేసి ఆ ఫైల్ ఫోల్డర్లోకి రూట్ చేయండి ఫస్ట్ మీ డైలెక్టరీని రూట్ చేశాక ఆ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయండి ఎగ్జిక్యూట్ చేసి ఇది ఇంకా క్యాన్సిల్ చేసేయండి దీన్ని ఓకేనా కట్ చేయొద్దు సర్వర్ని మీకు కట్ కట్ చేయొద్దు ఇలాగే వదిలేసేయండి దాన్ని ఓకేనా ఆ ట్యాబ్ని క్లోజ్ చేసేస్తే మీకు ఇప్పుడు నాకు రన్ అవుతుంది కదా ఇక్కడ ఈ టెలిగ్రామ్ బాటు ఇక్కడ గమనిస్తున్నారు కదా నేను రిప్ రిప్లైస్ ఇస్తూ ఉంటే ఇక్కడ నేను చూడండి లోకల్లో రన్ చేయట్లేదండి లోకల్లో ఏం లేదు ఓకేనా దీన్ని క్యాన్సిల్ చేసేస్తున్నాను సో ఇది నా బాట్ ఓకే సో ఇప్పుడు నేను జేపీ అంటే ఇప్పుడు నా డీటెయిల్స్ ఇస్తుంది చూడండి వచ్చేసింది కదా నా డీటెయిల్స్ అన్నీ ఓకేనా సో ఈ విధంగా మీరు బాట్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అదేవిధంగా డెప్లై చేసుకోవచ్చు అనమాట నేను సపరేట్గా డెప్లైమెంట్ గురించి పైదా నెని వేలలో ఎలా రన్ చేయాలి దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంటే సో ఇక్కడ వరకు ఎవరైనా చేశారండి ఎవరికైనా సక్సెస్ఫుల్గా వచ్చిందా ఓకే అండి ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ ఎవరు అడిగారు ప్రవీణ్ అడుగుతున్నారండి బ్రౌజర్లో ట్యాబ్స్ అన్నీ క్లోజ్ చేసేసా ఓకే ఇక్కడ ఏం లేదు కదా ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను ఓకే అన్నీ క్లోజ్ చేస్తున్నాను మీరు చెప్పినట్టు ఓకే అన్నీ క్లోజ్ చేస్తాను ఇవి వచ్చేసి యూట్యూబ్ అండి ఓకేనా అవి అవేం అవసరం లేదు ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి టైప్ చేస్తాను చూడండి సో జేపీ అని ఇస్తున్నాను వస్తుంది సో లెట్స్ ఏ పైతాన్ అంటున్నాను ఓకే సో పైతాన్ ప్లేస్ వచ్చింది ఓకే ఇంకా లాజిస్టిక్ రిగ్రెషన్ అంటాను లేదా గిట్ అంటాను సో ఏదని ఇవ్వండి నేను చెప్పాను కదా కమెంట్స్ సో గిట్ టు ట్యూటోరియల్స్ వచ్చేసాయి హెల్ప్ అంటే ఆల్ కమెంట్స్ వస్తాయండి అలాగే టాపిక్స్ అంటే టాపిక్స్ అన్నీ వస్తాయి అన్నమాట ఓకేనా సో నేను ఎక్కడా కూడా దాన్ని రన్ చేయట్లేదు నేను కంప్లీట్ క్లోజ్ చేశాను మీరు చెప్పినట్టే ఓకేనా మీరు రిక్వెస్ట్ కొద్దీ నేను అంతా కంప్లీట్గా క్లోజ్ చేసేసాను గమనించారు కదా ఓకే సో అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను సో దట్ మీరు మీరు దీన్ని యూజ్ చేసుకొని ఎవరికైనా క్రియేట్ చేసి వాళ్ళని వాళ్ళ దగ్గర నుంచి మీరు కొంత మనీ అయినా తీసుకోవచ్చు లేదంటే మీరు ఏదైనా బిజినెస్ ప్రొడక్షన్ చేస్తుంటే అంటే ఇట్లాంటివే చేస్తుంటే సో దాన్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు మీరు ఎలా యూస్ చేసుకుంటారు అనేది కంప్లీట్గా మీ ఇష్టమే ఒకవేళ మీరు సింగిల్గా ఉంటే మీరు లోన్లీగా ఫీల్ అవుతుంటే మీకు ఈ బాట్ని క్రియేట్ చేసుకోండి హ్యాపీగా దీంతో ఐ లవ్ యూ చెప్పేసుకోండి ఏదైనా చేసుకోండి మీ ఇష్టం ఓకేనా మీరేం చెప్తే అదే చేస్తుంది అనమాట ఓకేనా సో మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను అర్థమయ్యేలా చెప్పాను అని అనుకుంటున్నాను సో చాలా సార్లు చెప్పాను చాలా టైం అయితే తీసుకున్నాను సో ఎందుకంటే కొంతమంది కెర్రర్స్ వస్తున్నాయి కాబట్టి